నమస్తే అలాగే నమస్తే అండి హౌయ్యూ అండి బాగున్నారు బోరగుడ్డ అనిల్ కుమార్ గారు చేసిన వాక్యాలే బియా ద రెడ్ లైన్ క్రాస్ అయి మాట్లాడారు అని చెప్తా ఉన్నారు ఆయన బుల్లెట్కి ఇడ్చి కడతాము అని అంటే మీరు ఏకంగా ట్రాక్టర్ని ఇడ్చుకొని కడతాము అని చెప్పి రెచ్చగొట్టే వాక్యాలు అసలే ఆ బోరగడ్డ అనిల్ కుమార్ చేశారు అని అంటే మధ్యలో మీరు రియాక్షన్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది సార్ మనం ప్రజాస్వామ్య భారతదేశంలో ఉన్నాం సార్ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా వాక్ స్వాతంత్రం ఉంది అలాగని చెప్పి ఇష్టం వచ్చినట్టు చేయడానికి కూడా మా కా ఏదైతే మా రాజ్యాంగం ఉందో అది ఒప్పుకోదండి బోరగుడ్డ నీళ్ళు ఎవరైతే ఉన్నాడో అతను అతని రాజకీయం చేసుకుంటే ఎవరు అతనికి మనం విమర్శించమో మనం ఏం చేయమండి ఈరోజు సింహపురి గడ్డ అంటే ప్రశాంతతకు మారుపేరు ఏ జిల్లా అధికారి అయినా ఏ రాజకీయ నాయకుడైనా ఎవరైనా కానివ్వండి సింహపురి అంటే ప్రశాంతంగా ఉంటారని చెప్తారు అటువంటి సింహపురి గడ్డ మీద మనకు కుల మతాల తారతమ్యం ఉండదండి ఇక్కడ అందరూ హిందూ ముస్లిం దళిత క్రైస్తవులందరూ కూడా సోదర భావంతో అన్నతమ్ముల్లాగా మేము బ్రతుకుతుంటాం ఒక ప్రజా ఆదరణ ఉన్న వ్యక్తి కోర్స్ శ్రీధర్ రెడ్డి గారు కాలేజీలో మాకు సీనియర్ కావచ్చు అతను మాకు మిత్రుడు కావచ్చు కానీ ఒక ప్రజా ఆదరణ ఉన్న వ్యక్తి అతను ప్రజలకు ఏదైనా సమస్య కాని వస్తే ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి ఆ సమస్యను తీర్చడానికి అవసరం పడితే రోడ్డు మీద కూర్చుంటాడు అవసరం పడితే మురికి కాలువలో కూర్చుంటాడు అవసరం పడితే అధికారులతో తగోవుకి వెళ్తాడు టోటల్ మీద ఎవరైనా ఏదైనా సమస్య తీసుకొని వెళ్తే ఆ సమస్యను తీర్చే మనస్తత్వం ఉన్న వ్యక్తి అతను అటువంటి వ్యక్తిని పట్టుకొని నిన్ను బట్టలు ఊడగొట్టి బండికి కట్టుకొని వెళ్తాను కుక్కలాగా నిన్ను ఈడ్చుకొని వెళ్తానంటే అది కరెక్ట్ కాదండి అతని వీడియోషూట్ అతను చెప్పిన తర్వాత అసలు ఈ బోరుగడ్డ అనిల్ ఎవరు అసలు ఇతని పరిస్థితి ఏందని చెప్పి మేము చూస్తే అతను చంద్రబాబు నాయుడుకి అమనాభూతులు తిట్టు లోకేష్ లోకేష్కి అమనాభూతులు తిట్టున్నాడు పవన్ కళ్యాణ్కి అయితే నీ పెళ్ళాం బిడ్డల్ని తీసుకుని వచ్చి నా బెడ్రూమ్లో పెట్టుకుంటానంటున్నాడు ఏ దళితుడు కావచ్చు అతను దళితుడు కావచ్చు మేము కాదనము అంటే దళితుడు అయితే ఊర్లో వాళ్ళ అమ్మల్ని పెళ్ళాలని ఎవరిని అంటే వాళ్ళని వచ్చా భారత రాజ్యాంగంలో ఏదైనా సెక్షన్ రాసి ఉండారా ఇటువంటి వ్యక్తుల వల్ల దళిత సమాజం సర్వనాశనం అయిపోతుంది దళితుడు అంటే ఏందండి దళితుడు అంటే అతని మనిషి కదా అతని అమ్మకు అతని పెళ్ళానికి అతనికి తిట్టే మా మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టేస్తారు అతను దాన్ని అడ్డం పెట్టుకొని ఊళ్ళో వాళ్ళ అమ్మల్ని అందరినీ తిట్టేస్తే ఇక్కడ ఎవ్వరు గమ్ము కూర్చోరు మేమైతే వాళ్ళ అమ్మల్ని గిమ్మల్ని తిట్టం కానీ అట్రాసిటీ కేసులో వెళ్ళే బదులు తిరుగునట్టులో వెళ్ళడం మంచిది అనుకుంటాం మేము ఎంత ప్రశాంతంగా ఉంటాము సింహపురి గడ్డ మీద ఉన్నవాళ్ళు అవసరం పడితే ప్రతి ఉద్యమం కూడా సారాయి ఉద్యమం తీసుకోండి సంపూర్ణ ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం తీసుకోండి ఏ ఉద్యమం కూడా సింహపురి గడ్డపై నుంచే ముందుకు వస్తుంది ఏ రాజకీయ పార్టీ పతనం కూడా సింహపురి గడ్డపై నుంచే దానికి నాంది పలుకుతుంది బోరగడ్డ అనిల్ కుమార్ విషయానికి వస్తే ఏకంగా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారినే బెదిరించడానికి వెనకాడలేదు మరి మీ విషయానికి వస్తే మీకు గన్మ్యాన్ లేరు సెక్యూరిటీ లేరు మీకు బలం ఉందో మరి బలగం ఉందో తెలీదు కానీ మీరు అనుచిత వ్యాఖ్యలు అయితే రియాక్షన్స్ రూపంలో ఇచ్చేశారు రేపటి రోజు నిజంగానే మీతోనే తలబడితే సార్ నేను పుట్టేది నాకు తెలియదు నేను సచ్చేది నాకు తెలియదు ఓకేనా నా సావు రోడ్ మీద రాసుంటే రోడ్డు మీద చచ్చిపోతాను ఇంట్లో రాసి ఉంటే ఇంట్లో చచ్చిపోతాను నాకు అటాక్ కానీ చేస్తే ఆంధ్ర రాష్ట్రం అగ్నిగుండం అయిపోద్ది అనుకుంటున్నారేమో మీరు ఆంధ్ర రాష్ట్రం అగ్నిగుండం అయిపోద్ది ఏ రకంగా అంటారు ఏ రకంగా కావాలంటే ఆ రకంగా కమ్యూనిటీ నాయకుడిగా ఇండైరెక్ట్ గా చెప్తున్నారు ఖచ్చితంగా చెప్తున్నానండి రెచ్చగొట్ట ఎవరిని రెచ్చగొట్టాలా రెచ్చగొట్టాల్సిన అవసరం లేదు నేను తిట్టలేదు అతను తిట్టున్నాడు తిట్టబాక రానాయనంటే మమ్మల్ని కొట్టేస్తాడా కొట్టేస్తే మేము ఈ చేతిలో ఒక డజన్ ఈ చేతిలో ఒక డజన్ గాజులు వేసుకుంటామా అలాగేం లేదు న్యూటన్స్లా ఎవ్రీ రియాక్షన్ ఈక్వల్స్ టు ఆపోజిట్ రియాక్షన్ ఏ సంబంధం లేని కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు బహుశా మీరు క్లాస్మేట్ అయి ఉండొచ్చు కానీ పార్టీ పరంగా కానీ లేకపోతే పర్సనల్గా కానీ ఎలాంటి సత్సంబంధాలు లేవు మీకు కానీ ఇక్కడున్న ఎంటైర్ నెల్లూరులో పది మంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీ నుంచి ఉన్నారు అలాగే టీడీపీ నుంచి కూడా ఉన్నారు ఎవ్వరు కూడా కనీసం రియాక్షన్ అవ్వని పరిస్థితి కానీ మీరే ఎందుకు అయ్యారు అని అంటే అతని జోలికి వెళ్తే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టేస్తాడు అతనికి సజ్జల రామకృష్ణారెడ్డి బ్లెస్సింగ్స్ ఉండాయి జగన్మోహన్ రెడ్డి మాకు బంధు అవుతాడు మా మేనత్త రాజశేఖర్ రెడ్డితో ఉండింది ఆయన ఏదేదో పిచ్చి పిచ్చి మాటలు మాయ మాటలు చెప్పేసి ఫోన్లు చేసి తిట్టడము ఇప్పుడు ఎవరో అన్నోన్ పర్సన్ మీకు ఫోన్ చేసి తిట్టగానే మీరు ఏమనుకుంటారు మీరు బిజీగా ఉంటారు సమాజంలో ఒక క్యారెక్టర్ ఉంది ఒక రెస్పెక్ట్ ఉంది మీకు ఒక గుర్తింపు ఉంది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మీరు మీ ఛానల్ అంటే ఒక గుర్తింపు ఉంది ఎవరు అన్నోన్ పర్సన్ ఫోన్ చేస్తే ఎవరు చేశారని మీరు యాజ్ ఏ జర్నలిస్ట్ మీరు ఎత్తేస్తారు అలాగే పొలిటీషియన్లు కూడా ఎవరైనా కార్యకర్తనా లేదా ప్రజలు చేశారని ఎత్తేస్తారు ఎత్తగానే రే నీ అమ్మ నీ ఆలీ నీ అక్క నీ చెల్లెలు నీ పెళ్ళామని చెప్పి తిట్టేశారనుకోండి ఆల్ ఆఫ్ ఎ సడెన్ హీస్ గెట్ ఆఫ్ ఫ్రైడ్ అది భయపడిపోతాడు భయపడిపోయి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయగానే ఆ రికార్డింగ్ తీసుకొని బోరుగొడ్డ అనిల్ దెబ్బకు ఉచ్చబోసుకున్న శ్రీధర్ రెడ్డి బోరుగొడ్డ అనిల్ దెబ్బకు పిండిలో దాక్కున్న ఇంకొక రెడ్డి బోరుగడ్డ అనిల్ దెబ్బకు పారిపోయిన పవన్ కళ్యాణ్ బోరుగడ్డ అనిల్ దెబ్బకు ఉచ్చబోసిన చంద్రబాబు నాయుడు బోరుగడ్డ అనిల్ దెబ్బకు లెట్రిన్కి పోయిన లోకేష్ బాబు అని చెప్పి వాడి క్యాప్షన్లు పెట్టుకొని ఏదైతే వైసీపీ సోషల్ మీడియా ఉందో దాని ద్వారా ప్రచారం చేస్తారు అలాంటి వాటికి భయపడే పని అయితే సమాజంలో మేము బ్రతలేము మీరు హైదరాబాద్ నుంచి నెల్లూరుకి వచ్చినారు మీరు వచ్చే దారిలో ఎక్కడైనా యాక్సిడెంట్ జరుగుతుంది ఎవరో రోడ్డు మీద పడిపోయి ఉంటాడు మానవత్వంతో మీరు బండి ఆపి అతనికి ఫ్రస్ట్రేట్ చేస్తారు లేకపోతే అతనికి హాస్పిటల్లో తీసుకొని పోయి వదులుతారు ఎందుకంటే అది మానవ ధర్మం అనవసరంగా అవసరం లేని సబ్జెక్ట్లో వచ్చి ఊర్లో వాళ్ళ నీకు దమ్ము ధైర్యం ఉంటే శ్రీధర్ రెడ్డిని నువ్వు రాజకీయంగా ఓడిపించే నెల్లూరులో వచ్చి కూర్చో నీ మాట వినే దళిత సోదరులు కానీ ఉంటే వాళ్ళకి అందరికీ చెప్పి శ్రీధర్ రెడ్డికి ఓటు అయిపోకండి అని చెప్పు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా నువ్వు ఏమైనా చేసుకో అంతేగాని ఈ భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ఈ భారతదేశానికి స్వాతంత్ర పోరాటంలో లక్ష డెబ్భై వేల మంది ముస్లింలు ప్రాణత్యాగం చేశారు మా పూర్వీకులు చేసిన ప్రాణ త్యాగ ఫలితమే ఈరోజు భారతదేశం స్వతంత్రంగా మా పూర్వీకులు అని కాదు ప్రతి ఒక్కరూ అందరి పూర్వీకుల ప్రాణత్యాగ ఫలితమే ఈరోజు భారతదేశం వచ్చింది ఆ భారతదేశానికి ఇండియా పాకిస్తాన్ సపరేట్ అయినప్పుడు జిన్నా ఏం చెప్పాడు మీరు భారతదేశంలో ఉండబాకండి మీకు న్యాయం చేయరు మీకు అన్యాయం చేసేస్తారు భారత రాజ్యాంగాన్ని కావచ్చు లేకపోతే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఏ మేరకు సమీ గారు గౌరవిస్తారు అని అంటే మీరు ఏం చెప్తారు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ అండి ఎంతవరకు గౌరవిస్తారు ఏ విధంగా మా హురాన్ని గౌరవిస్తామో హురాన్ తర్వాత హురాన్ కన్నా మాకు పెద్దది ఏం లేదు మా హురాన్ తర్వాత ఏదైతే భారతదేశ కాన్స్టిట్యూషన్ ఉందో దాన్ని ఖచ్చితంగా మేము గౌరవిస్తాం గౌరవిస్తూ వస్తున్నాం రాజ్యాంగాన్ని గౌరవించే ఖచ్చితంగా గౌరవిస్తాం బోరగడ్డ అనిల్ కుమార్ అయితే మితిమీరి మాట్లాడారు కానీ మీకు సమాధానం చెప్పాల్సే వస్తే రియాక్షన్ ఇవ్వాల్సియే వస్తే ఇంకొక భాష కూడా ఉంది కదా ఇప్పుడు కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటారండి అలాగా చెప్పుతో కొడితేనే మాట వింటారు కొన్ని కొందరు మంచితనంగా మాట్లాడితే ఎవరు వినరు ఓకే అన్నం తినే వాళ్ళకి అన్నం పెడితే తింటారు వేరే వస్తువు తినే వాళ్ళకి అదే పెట్టాలి అన్నం పెడితే దాని మీద ఏదో చేసి వెళ్ళిపోద్ది పత్తర్క హిట్ క జవాతర్సే వస్తేది అయితే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం వెనకాల ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఆయనకు ఉన్న కారణాలు అనేకం ఉన్నాయి కానీ కొద్దిగా సన్నిహితంగా మీరు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారితో ఉంటారు అని చెప్పేసి విన్నాం ఇప్పుడు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు రెబల్ ఎమ్మెల్యేగా మారడం వెనకాల దీన్ని అసలు ఏ రకంగా చూడవచ్చు సార్ ప్రతి ఒక్కరు శ్రీధర్ రెడ్డిని అడుగుతున్నారు మీరు రెబల్ ఎమ్మెల్యే లాగా ఎందుకు మారారు మీరు ఎందుకు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు మీరు ఎందుకు పార్టీకి వ్యతిరేక జగన్మోహన్ రెడ్డికి అయితే వ్యతిరేకంగా ఆయన మాట్లాడలేదు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి తర్వాత కుర్చీల్లో కూర్చొని జగన్మోహన్ రెడ్డి రోల్ ప్లే చేస్తున్నారు వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి పక్కనే ఉండి వైఎస్ఆర్సిపి పార్టీని సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు శ్రీధర్ రెడ్డి నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు శ్రీధర్ రెడ్డి నీకు ఎక్కడ నొప్పి వచ్చిందని చెప్పి శ్రీధర్ రెడ్డిని అడుగుతున్నారు ఇదే మాట సజ్జల రామకృష్ణారెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ పోయి నేను చచ్చిపోతే నా శవం మీద పార్టీ కండువా చేయాలా నా పాడికి సీఎం లాగా మీరు వచ్చి భుజం ఇవ్వాలని చెప్పిన శ్రీధర్ రెడ్డి ఎందుకండి ఇంత తొందరగా మీకు డిఫర్ అయిపోయాడు అతనికి ఎందుకు మీరు ఈ విధంగా చేశారని చెప్పి అతనికి ఎందుకు అడగటం లేదు ఏదో పిచ్చర్లో ప్రకాష్ రాజు టైప్ ఉంది వైఎస్ఆర్సిపి పార్టీలో కొంతమంది పరిస్థితి ఏంటంటే ఆల్రెడీ నేను కూడా ఎలక్షన్లలో వైఎస్ఆర్సీపీ పార్టీకి పనిచేసినాను నెల్లూరులో ఉన్న పది నియోజకవర్గాలు తిరిగినాను కర్నూలు కడప అనంతపూర్ చిత్తూరు మదన్పల్లి నంద్యాల ఒంగోలు గుంటూరు విజయవాడ ఏలూరు రాజమండ్రి అన్ని ఏరియాలు ఎక్కడైతే ముస్లిం ఓట్లు ఎక్కువ ఉన్నాయో ప్రతి చోట నేను తిరిగి నన్ను నా సొంత డబ్బులు పెట్టుకొని కానీ నెల్లూరు సిటీకి వచ్చేటప్పటికే ఇక్కడ ఉన్న అనిల్ కుమార్ యాదవ్ ఏం చేశాడు నాకు ఎక్కడ ఇతను కానీ రాజకీయ అవగాహన ఉంది ఇతను వాయిస్ ఉంది ఇతను కానీ ఎదిగినాడు అనుకోండి ముస్లింల ఓట్లు తొంభై వేలు ఉన్నాయి సిటీ నియోజకవర్గంలో ముస్లింలకు స్ట్రీట్ అని చెప్తే కులాల ఈక్వేషన్లో ముస్లింలకు సీట్ ఇచ్చేస్తారు కాబట్టి ఇతనికి పార్టీ నుంచి బయటికి పంపించాలని చెప్పి ఆలోచనతో నాకు బయటికి నాకు పొగబెట్టే నేను బయటికి వచ్చేసాను అదే విధంగా శ్రీధర్ రెడ్డి రేపు ప్రామిస్ చేసినాడు జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగులో మా ప్రభుత్వం అధికారంలో కానీ వస్తే మొదటి క్యాబినెట్లో నీకు అవకాశం కల్పిస్తానని చెప్పి ఎవరెవరైతే మంత్రి పదవి మీద కన్నేసి ఉన్నారో ఎవరెవరైతే మంత్రి పదవులు అమ్ముకోవాలనుకుంటున్నారో అటువంటి వ్యక్తులు ఫ్రీగా శ్రీధర్ రెడ్డి మంత్రి పదవి పదవికి వచ్చేస్తాదనే ఆలోచనతో శ్రీధర్ రెడ్డి మీద ఉన్నలేని చాడీలు చెప్పి పొగబెట్టి పక్కకు శ్రీధర్ రెడ్డి గారు మంత్రి పదవి రాలేదని బయటకు వచ్చారు మంత్రి పదవి రాలేదని కాదు రెండు వేల ఇరవై నాలుగులో లో పార్టీ ప్రభుత్వం అధికారంలో వస్తే మొదటి కేబినెట్ లో శ్రీధర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారు మంత్రి పదవి ఇస్తానని చెప్పి చేతి మీద చేయబెట్టి ప్రామిస్ చేసినారు ఇప్పుడు ఏంటంటే శ్రీధర్ రెడ్డికి మంత్రి పదవి రాకూడదని ఎవరైతే అనుకుంటున్నారో వైఎస్ఆర్ పార్టీలో ఉన్న నాయకులు వాళ్లకు ఎవరైతే గాడ్ ఫాదర్స్ ఉండారో సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానివ్వండి లేదా ఇంకొక రెడ్డి గారు కానివ్వండి ఇంకొక రెడ్డి గారు కానివ్వండి రెడ్డిగాళ్ళ పార్టీ అది కాబట్టి ఈ రెడ్డి రెడ్డిగాళ్లే పెద్ద పాము అది పెద్ద అల వచ్చి చిన్న అలని కొట్టేసినట్లు పెద్ద పాము చిన్న పాముని తినే ప్రయత్నం చేసింది శ్రీధర్ రెడ్డి ఏంటంటే ముందు నుంచి పోరాటాల నుంచి బయటికి వచ్చిన వ్యక్తి ప్రజా సమస్యల మీద అవగాహన రాజకీయం మీద అవగాహన ముందు చూపున్న వ్యక్తి కాబట్టి అతని ఫోన్ ట్యాపింగ్ ఏదైతే జరిగిందో దానికి సంబంధించిన సరైన ఇన్ఫర్మేషన్ అతను తీసుకొని అవమానం జరిగిన చోట ఉండొచ్చు కానీ అనుమానం ఉన్న చోట ఉండకూడదనే ఆలోచనతో అతను బయటకు వచ్చేసాడు తజ్జల రామకృష్ణారెడ్డి గారికి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి పర్సనల్గా చాలా వాదోపవాదనలు అయితే జరుగుతూ ఉన్నాయి ప్రెస్ మీట్లో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ఏమని చెప్తున్నాడు అంటే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి అరెస్ట్ సర్వం సిద్ధమైపోయింది కేసులు అనేవి చిట్టలు బయట విప్పుతూ ఉన్నాం ఇంకా చాలా చాలా ఉన్నాయి అని అంటున్నాడు యాక్చువల్లీ ఇవన్నీ వ్యక్తిగత ఘర్షణలాగానే కనబడతా ఉన్నాయి ఈరోజు నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా మన శ్రీధర్ రెడ్డి గారు చెప్పింది అంటే నాకు మొదటి నుంచి కూడా సజ్జల రామకృష్ణ రెడ్డి గారితో పడట్లేదు అని చెప్పుకుంటూ వచ్చాడు సో నిజంగా ఏమన్నా కేసుల చిట్ట తీస్తే శ్రీధర్ రెడ్డి గారి పరిస్థితి ఈ కాన్స్టెన్సీలో ఏ రకంగా ఉండబోతుందంట సార్ భారతదేశాలు ఉన్న చట్టాల ప్రకారం టెర్రరిస్ట్లకు కూడా జైలలో అల్లుల్లాగా చూసే మా చట్టాలు కసబ్ని కూడా డెబ్బై కోట్లు ఎనభై కోట్లు ఖర్చు పెట్టి వాడికి ఒక బంకర్ పెట్టి వాడికి దాదాపు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చి కోర్టుకి తీసుకుని వచ్చి వాడికి బిర్యానీ వాడికి ఏం కావలు పెట్టిన రోజులు అదేవిధంగా అతని మీద ఏం కేసులు పెడతారు ఓ అంటే అటెంప్ట్ మర్డర్ కేసులు పెడతారు లేదా ట్రస్పాస్ కేసులు పెడతారు ఏ కేసులు పెట్టినా కానీ దాంట్లో నిజంగా ఇతని పాత్ర కానీ ఉంటే ఇతను శిక్ష అనుభవిస్తాడు అది కూడా కొన్ని సంవత్సరాల తర్వాత ఫేక్ కేసులు పెట్టినారనుకోండి న్యాయ వ్యవస్థ అనేది చాలా ఖచ్చితంగా ఉంది భారతదేశంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది శ్రీధర్ రెడ్డి మెంటాలిటీ ఏంటంటే ఐ సీయూ ఆన్ రోడ్ అని చెప్పడు శ్రీధర్ రెడ్డి ఐ సీయూ ఆన్ రోడ్ అని చెప్పడు ఐ సీయు అన్ కోర్ట్ అంటాడు ఎందుకంటే న్యాయ వ్యవస్థ మీద మంచి నమ్మకము విశ్వాసమున్న వ్యక్తి శ్రీధర్ రెడ్డి కాబట్టి చట్టపరంగా వాళ్ళకు రోడ్డు మీద లాగేస్తాడు ఇప్పుడు ఆ రోజు మీరు జవాబ్ జవాబు పత్తర్సెద్దియే అని అన్నారు కదా గత కొద్ది రోజుల క్రితం చూస్తే బోరగడ్డ అనిల్ కుమార్ ఆఫీస్ ని తగలబెట్టేశారు దాంట్లో మీ పాత్ర ఏమైనా ఉందా ఇప్పుడు ఒక బ్యాంక్ రాబరికి వెళ్తారు ఎవరో ఒకరు బ్యాంక్ దొంగతనానికి వెళ్తారు బ్యాంక్ దొంగతనానికి వెళ్ళేసి పది రూపాయల నోట్ తీసుకుని వచ్చినా కానీ వాటి మీద బ్యాంక్ రాబరికి వేసే పెడతారు బ్యాంక్ మొత్తం నొక్కుని వచ్చేసినా కానీ బ్యాంక్ రాబరీ కేసే పెడతారు కానీ ఇస్లాం ధర్మం నాకు అనుమతించదు దానికి మా ఇస్లాం ధర్మం ఉంది కదా హింసను అనుమతించదు మేము చేసే పని అయితే ఆ గుడిసేందుకు తగులు పెడతాం మనిషిని తగులుపెట్టేస్తాం కదా కానీ మా ఇస్లాం ధర్మం దాన్ని అంగీకరించదు కాబట్టి దాంట్లో మాకు ఎటువంటి పాత్ర కానీ మందు పాత్ర కానీ ఇంకొక అగ్గి పట్టే పాత్ర కానీ కృష్ణాయిల్ పాత్ర కానీ మాది లేదు దాంట్లో ధర్మాన్ని నమ్మే మీరు మీ మీద ఇప్పుడు బలమైన వాదన మీ కాన్స్టిట్యెన్సీ ఎమ్మెల్యేలు ఎస్పెషల్లీ వైఎస్ఆర్సీపీ నేతలు చెప్పేది ఏంటంటే సమీ హుసేని గారు ఎక్కడి నుంచి అంటే అక్కడి నుంచి ముడుపులు అందుతా ఉంటాయి దాన్ని బట్టి ఆయన రియాక్షన్ ఉంటూ ఉంటుంది ఆయన చేతిలో ఒక యాభై వేల నుంచి అరవై వేల ఓట్లు ఉన్నాయి కాబట్టి ముస్లిం కమ్యూనిటీని తాకట్టు పెట్టినట్టుగానే మాట్లాడతారు అని ఆరోపిస్తున్నారు ఉండొచ్చు సార్ ఇప్పుడు నేను గట్టిగా మాట్లాడితే ముడుపులు అంటారు మీరు ఏదైనా గట్టిగా మాట్లాడితే మీకు ఎవరో స్పాన్సర్ చేశారు మీకు ముడుపులు ఇచ్చారని చెప్తారు భారతదేశంలో ప్రపంచంలో చాలా ఈజియెస్ట్ పని ఏంటంటే ఇతరుల మీద నింద చేయడం ఒక నింద ఊరికే పోతు పోతూ చెప్పేవచ్చు ఏం సార్ మీరు ఇందాక తెలుగుదేశం వాళ్ళకి ఎవరికి ఇంటర్వ్యూ చేసినారంట పది లక్షలు మీకు ఇచ్చారంట అని చెప్పి నేను చెప్పేవచ్చు నింద అనేది చాలా ఈజీ దాన్ని ప్రూవ్ చేయాలి కదా రెండోది ఏంటంటే సార్ నాకు ఉండడానికి సొంత ఇల్లు లేదు నేను బాడుగా ఇంట్లో ఉంటున్నా ఓకేనా నాకు తిరగడానికి కారు లేదు మా నాయన ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో రేంజ్ ఆఫీసర్ మా పెద్దన్న డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్ మాకు బిఈడి కాలేజ్ నర్సింగ్ కాలేజ్ టీటీసీ కాలేజ్ రెండు స్కూల్స్ ఉన్నాయి అదిగాక లవంగాలు యాలకలు చెక్క స్పైసెస్ ఏదైతే ఉన్నాయో కొబ్బరి నూనె మేము దుబాయ్కి అదేవిధంగా యూకేకు ఎక్స్పోర్ట్ చేస్తాం ఇన్ని వ్యాపారాలు మాకు ఉన్నాయి ఉన్నా కానీ ఒక్కొక్క నెలలో కరెంట్ బిల్లు రెండు మూడు రోజులు ఆలస్యంగా కట్టే పరిస్థితి మాకుంది ఆ విధంగా సంపాదించే పని అయితే నేను కూడా ఒక పెద్ద బంగ్లా కట్టుకొని నేను కూడా నలుగురు బంశాలలో వెనకాల పెట్టుకొని తిరగగలను కమ్యూనిటీకి తాకట్టు పెట్టేవాడిని కాదు నేను కమ్యూనిటీ జోలికి ఎవరు వచ్చినా కానీ వాళ్ళ తాట తీసేవాడిని ముడుపులు నాకు ఇచ్చే ధైర్యం కానీ నేను ముడుపులు తీసుకుంటాననే సాహసం కానీ ఎవరు కూడా చేయరు పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళలోనే జిల్లా వక్బోర్డ్ చైర్మన్ లాగా నేను పనిచేసినాను మాగుంట లేఅవుట్లో ఉన్న వక్బోర్డ్ ఆస్తులను ఆక్రమించుకుంటే బెజవాడ రెడ్డి మాగుంట సుబ్రామ్ రెడ్డి జేకే రెడ్డి కొమ్ములు తిరిగిన రెడ్డి గారు పంతొమ్మిది వందల తొంభై ఏడు తొంభై ఎనిమిది సంగతి నేను చెప్తున్నాను దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు ఏపీ స్టేట్ వక్ బోర్డు అని స్టిక్కర్లు తీసుకొని పోయి వాళ్ళ ఇళ్ళకి తగిలించిన వాడిని నేను నూట పన్నెండు మంది మీద నేను అప్పుడు వేసిన కేసు ఇప్పుడు కూడా నడుస్తుంది కాబట్టి ముడుపులు ఇంకొకటి ఇంకొకటి మనం ఆశించము ముడుపులు ఎవరైనా ఇచ్చేవాళ్ళు కాని ఉంటే రమ్మని చెప్పండి డైరెక్ట్ గా కూర్చొని మరీ ముఖ్యంగా చెప్తుంది రహస్యంగా ఏందని అంటే ఈ కమ్యూనిటీకి సంబంధించిన మరీ ముఖ్యంగా మీ గురించి కాలంలో ముల్లులాగా అడ్డు పడతా ఉన్నాడు ఇవి ఒక్కడి లేకపోతే మనకి ఏ అడ్డు ఉండదు అని చెప్పేసి మిమ్మల్ని లేపేయాలని కూడా ప్లాన్ లేపేయాలని ప్లాన్ చేశారంటే వాళ్ళకి అంత అడ్డుగా పోయి ఎందుకు నిలబడుతున్నారు వైఎస్ఆర్సీపీకి నేను వైఎస్ఆర్సీపీకి జగన్ రెడ్డికి నేను వ్యతిరేకం సార్ జగన్మోహన్ రెడ్డి చాలా మంచి వ్యక్తి వాళ్ళ నాయన ముస్లింలకు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో దుల్హన్ పథకానికి లక్ష రూపాయలు ఇస్తానన్నాడు ఓవర్సీస్ ఎడ్యుకేషన్ విదేశీ విద్య కోసం పదిహేను లక్షలు చంద్రబాబు ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఇస్తానన్నాడు ఇమాం ఇమామ్ లకు జీతాలు ఇస్తానన్నాడు ఇస్లామిక్ బ్యాంక్ అన్నాడు తర్వాత మైనార్టీ సబ్ ప్లాన్ అన్నాడు అదే విధంగా చాలా వాగ్దానాలు ఆచరణ సాధ్యం కాని వాగ్దానాలని చేశాడు అధికారంలో వచ్చేసి మూడున్నర సంవత్సరం అవుతున్నా కానీ మీరు చేసిన పని ఏదైతే మీరు చేస్తున్నారో వాగ్దానం ఇచ్చినారు కదా మేనిఫెస్టోలో చెప్పినారు కదా అది ఎప్పుడు ఫుల్ఫిల్ చేస్తారంటే అది అడ్డుపడడం అంటే ఇంకా ప్రజాస్వామ్యంలో నోటికి ప్లాస్టర్లు వేసుకొని పోవాల్సిందే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుపు కోసం పనిచేసిన వాడిని నేను అధికారంలో నా వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసి ఎక్కడో కేరళలో ఉండే పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు లాగా నేను ఎందుకు వచ్చినాను నా కమ్యూనిటీ కోసం వచ్చినాను నేను అదే పార్టీలో ఆయన ఉండి ఉంటే అనిల్ కాకపోతే శ్రీధర్ రెడ్డి శ్రీధర్ రెడ్డి కాకపోతే గోవర్ధన్ రెడ్డి గోవర్ధన్ రెడ్డి కాకపోతే రామనారాయణ రెడ్డి నారాయణ రెడ్డి కాకపోతే ప్రసన్న కాకపోతే శేఖర్ రెడ్డి శేఖర్ రెడ్డి కాకపోతే ప్రతాప్ ఎవరో ఒకరు రాబాయి నువ్వు కూర్చొని చెప్పేవాళ్ళే కదా నేను ఆ పార్టీని వదిలేసి వచ్చానంటే నేను పార్టీని వదిలేసి వస్తాను నాకు ముడుపులు ఇస్తారా తెలుగుదేశం మళ్ళీ ఇవ్వటం లేదా చెప్పడానికి ఏమైనా చెప్పొచ్చు సార్ కానీ ఈ రోజు మీరు టీడీపీ వాళ్ళతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు అందుకే వైఎస్ఆర్ మీద విరుచుకు పడుతూ ఉంటారు అని చెప్తున్నారు దానికి మీరు ఏం చెప్తారు మీ వెనకాల ఉండి నడిపిస్తున్నది ఒకరు మిమ్మల్ని ఆపరేట్ చేస్తున్న వ్యక్తి ఒకరు ముందున్నది మీరొకరు స్క్రిప్టెడ్గా మాట్లాడేది మీరని వాళ్ళని ఆరోపిస్తున్నా కూడా మీ వెనకాల ఉండి నడిపిస్తున్న వ్యక్తులు ఆ శక్తులు చాలా వేరు అని చెప్తున్నారు సమీ హుసేని గురించి ఉండే ఈ ఆరోపణలకి మీరిచ్చే సమాధానం ఏంటి సార్ చెప్తున్నాను కదా సార్ ఫ్రీగా మనం ఒకరి మీద ఒక ఆరోపణ వేసేయచ్చు సార్ ఇప్పుడు మీరు నాతో ఇంటర్వ్యూ చేస్తా చేస్తారన్న సంగతి కూడా నాకు తెలియదు అరగంట ముందర నాకు ఫోన్ చేశారు మీరు ఫోన్ చేసి ఈ విధంగా మేము వచ్చి ఉన్నాం హైదరాబాద్ నుంచి మీ ఇంటర్వ్యూ చేయాలన్నారు వచ్చినారు మీరు ఏం అడుగుతారో నాకు తెలియదు సరేనా నాలో నిజాయితీ కానీ లేకపోతే నాలో కానీ సచ్చాయి కానీ లేకపోతే మీరు చెప్పే మాటలకి నేను టక 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 టగా కొట్టుకోవాలా నాకేమంది ఫీల్ కావటం లేదు మీరు అడుగుతుండే చాలా చిన్న మాటలు సోషల్ మీడియాలో దీనికన్నా పెద్ద పెద్ద మాటలు పెట్టున్నారు దీని పెద్ద పెద్ద కామెంట్లు కూడా చేసి ఉన్నారు కాబట్టి నేనేందో నాకు తెలుసు నేనేందో నా కమ్యూనిటీ వాళ్ళకి తెలుసు అన్నిటికి మించి నేనేందో నా కమ్యూనిటీ వాళ్ళకి మీ కమ్యూనిటీ వాళ్ళకి అంతే తెలుసుంటే మీరు పోరాడడానికే సరిపోతారు కానీ రాజ్యాధికారానికి సరిపోరా ఈరోజు ఎక్కడో ఉన్న కేరళ పార్టీలో ఉండి నడిపించాల్సిన అవసరం మీకేముంది రోజు ఇక్కడ వైఎస్ఆర్సిపి ఉంది టీడీపీ ఉంది బీజేపీ ఉంది కాంగ్రెస్ ఉంది కాదుగా అంటే ఇప్పుడు కొత్తగా బీఆర్ఎస్ కూడా వచ్చింది ఈ పార్టీలు ఏవీ కాదుకుండా కనీసం కార్యకర్తలు కానీ నాయకులు కానీ లేరు అలాంటి పార్టీలో జాయిన్ అయ్యి ఏం సాధిద్దామని సార్ కార్యకర్తలు నాయకులు లేరని మీరు అనుకుంటున్నారు మా కార్యకర్తలు చాలా మంది ఉన్నారు సార్ మీరు నేను మేము నలుగురం కలిస్తే వన్ రూపీ సార్ మేము అందరం కలిస్తే వన్ రూపీ రూపాయి కాగితం నా వాల్యూ నయా పైసానే సింగల్ నయా పైసా మీ రూపాయి కాగితంలో నుంచి నా నయా పైసా తీసేస్తే మీరు తొంభై తొమ్మిది పైసలు నేను చిన్న చిన్న చిల్లరా మీరు పెద్ద చిల్లర అంతే దానికి తేడా ఏం లేదు సరేనా ముస్లింలను ఓటు బ్యాంకు లాగా వాడుకోవడము ముస్లింలను రకరకాలుగా చేసుకొని మా జీవితాలతో ఆడుకుంటున్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన ఒక మాట మీరు జీవితాలే బాగుపరచాలని చెప్పేసి గుర్తింపు పొందిన పార్టీలు ఇక్కడ మన రాష్ట్ర రాజకీయాలు మీకు కొత్తగా తెలియనైతే ఏం కాదు ఇక్కడ ఉన్న బలం బలగాలు రెడ్డి వర్గం సామాజిక వర్గం డబ్బు ఇవన్నీ తెలిసి మీకు మరీ ముఖ్యంగా చాలా బాగా తెలుసు ఇక్కడ ఉన్న రాజకీయాన్ని అదే సార్ అదే కదా సార్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఏ అనిల్ గెలుపు కోసం నేను ప్రయత్నం చేసినాను పద్దెనిమిది వందల ఓట్లతో అనిల్ గెలిచింది ఒక్క నియోజకవర్గానికి రెండు వందల యాభై బూత్లు ఉంటాయి బూత్కి ఐదు ఓట్లు పగలు కొట్టినా కానీ అనిల్ ఏడు వందల యాభై ఓట్లతో ఓడిపోయి ఉండేవాడు సరేనా మనకు ఆ కెపాసిటీ ఉన్నా కానీ బీసీ కులాలకు చెందిన వ్యక్తి మంచోడని చెప్పి అతనికి సపోర్ట్ చేసినాం అదే కదా మీకు చెప్తుండేది రేపు ముస్లింలకు సీట్ ఇవ్వాలనే వాదన నేను తీసుకొని వచ్చాననే కదా నాకు సెగపెట్టి నా మీద గందరగోళాలు చేసి పార్టీలో నుంచి నేనే బయటికి వెళ్ళిపోయేటట్టు క్రియేట్ చేశారు వాళ్ళు ఇంకా వాళ్ళ పార్టీని నమ్ముకొని వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చునే బదులు ఒక్కసారి ఎవరికొకరికి మనం ఇప్పుడు రోడ్లో యాక్సిడెంట్ జరుగుతూ ఉన్న ఉందనుకోండి రొటీన్గా అప్పుడు ఏం చేస్తారంటే స్పీడ్ బ్రేకర్ వేయడము లేదా డ్రైవింగ్ చేసేవాడు ఆ ట్రెండింగ్ వచ్చినప్పుడు స్లోగా వెళ్ళడం జరుగుతుంది ఒక్కసారి ఏదో ఒక పార్టీకి సర్వనాశనం చేసేసాం అనుకోండి అబ్బా ముస్లింలకు సీట్లు ఇవ్వకపోతే మేము మునిగిపోతాం రాని నాకు కాకపోతే వేరే వాటికి ఖాదర్ భాష కాకపోతే చాన్ భాషకి ఇస్తారు చాన్ భాష కాకపోతే గౌస్ భాషకి ఇస్తారు సమీయ ఎమ్మెల్యే కావాలా సమీప అసెంబ్లీలో అధ్యక్ష అని చెప్పాలని కోరిక నాకు ఏం లేదు నా కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు వెళ్ళాలా ఎటువంటి వ్యక్తులు వెళ్ళాలంటే కమ్యూనిటీ గురించి నిజాయితీగా మాట్లాడే వాళ్ళు వెళ్ళాలా ఇప్పుడు కాని సాహిబులు ఉన్నారు అంజద్ బాషా ఒకడు హఫీజ్ ఖాన్ ఒకడు ముస్తఫా ఒకడు నవాజ్ ఒకడు వాళ్ళు ఇటు కాదు వాళ్ళకేం కావాలా తిన్నామా తెల్లారిందా పడుకున్నామా కమ్యూనిటీకి సంబంధించి అసెంబ్లీలో మైనార్టీ కోటాలో డిప్యూటీ సీఎం అయినాడు అతను మైనార్టీ కోటాలో వీళ్ళు ఎమ్మెల్యేలు అయినారు అసెంబ్లీలో ముస్లింలకు సంబంధించిన ఏదైనా ఒక్క సమస్య మీద మాట్లాడిన సందర్భం కాని ఉంటే మీరు చెప్పండి అదే విధంగా పార్టీ తీసుకుని వచ్చింది బీజేపీకి మేము మద్దతు ఇవ్వమన్నారు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్ వాళ్ళు తెచ్చిన ప్రతి చట్టానికి త్రీ సెవెంటీ ఆర్టికల్ కానివ్వండి తీన్ తలాక్ కానివ్వండి విధంగా ఎన్ఆర్సీ సిఐఏ ఎన్పిఆర్ కి మద్దతుగా వచ్చినారు ఆ రోజు ఆంధ్ర రాష్ట్రంలో సీఎం తో సహా మా ముస్లిం డిప్యూటీ సీఎం కానివ్వండి ముస్లిం ఎమ్మెల్యేలు కానివ్వండి ఈ నానా జాతి సమితి వేసి ఉన్నారు కార్పొరేషన్ లో ఆ కార్పొరేషన్లకు చైర్మన్లు ఉన్నారు కానీ కూర్చోడానికి చైర్లు లేవు సరేనా గన్లు లేవు కానీ మొగుళ్ళు గన్మెన్ల లాగా ఆడవాళ్ళు తిరుగుతున్నారు అటువంటి కార్పొరేషన్ పదవులు ఇచ్చినారు నెలకు డెబ్బై ఐదు వేల రూపాయలు ఏటీఎంలో తీసుకుంటున్నారు వాళ్ళు ఎవరో పక్కింటి వాళ్ళకు కూడా తెలియదు చీరలు కడ్డాయిలు కొనుక్కొని వచ్చేస్తున్నారు వాళ్ళు అటువంటి వాళ్ళకి వేశారు ఎన్ఆర్సీ ఎన్పిఆర్ సబ్జెక్ట్ జరిగినప్పుడు దేశవ్యాప్తంగా ఒక ఆందోళన జరిగిన మాట వాస్తవమే కదా ఆ రోజు శ్రీధర్ రెడ్డి ఇందాక మీరు అడిగినారు కదా శ్రీధర్ రెడ్డి అంటే మీకు ఎందుకు అంత అభిమానం అని చెప్పి ఆ రోజు ప్రతి ఒక్కరూ మా పరిస్థితి అని చెప్పి రోడ్ల మీదకి వచ్చినప్పుడు తన ఎమ్మెల్యే పదవి పోయినా పర్వాలేదని ముస్లింలకు అండగా నిలబడి అతని కాన్స్టెన్సీలో నలభై నాలుగు మీటింగ్లు పెట్టిన వ్యక్తి అతను మాకు సహాయం చేసిన వ్యక్తికి ద్రోహం చేయమంటారు మీరు అంటే దేశ ప్రధాని ఇక్కడున్న ముస్లిం కమ్యూనిటీలకి అన్యాయం చేయడానికి సిఏఏ ఎన్ఆర్సీ వచ్చినట్టు మీరు చెప్తున్నారు అవునండి ఎందుకు అన్యాయం ఆయన ఇప్పుడు అతను అన్యాయం చేయాలి ఎందుకు అన్యాయం చేయాలనుకుంటున్నాడు అంటే మరీ ముఖ్యంగా ఎన్ఆర్సీని సిఏఏ చట్టాలని మీరు ఎందుకు వ్యతిరేకించారు అనేది ఒక క్వశ్చన్ అయితే రెండోది మన దేశ ప్రజలందరినీ కూడా ఒక నీట్గా గాడిలో పెట్టుకోవాలి వేరే వేరే ఇతర బంగ్లాదేశ్లు కావచ్చు ఎక్కువగా అయితే అటు అస్సాం ఆ సైడ్లో ఎక్కువ జరిగింది కానీ మీకెందుకు అంత దాన్ని అపోజ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది సార్ వాళ్ళు అస్సాం నుంచి వచ్చిన వాళ్ళకు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్లకు పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్లకు టర్కీ నుంచి వచ్చిన వాళ్ళకు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళకు వాళ్ళు పట్టుకొని వెళ్తే మాకు ఇబ్బంది లేదు ఎందుకంటే ఈ భారత మాత తల్లి వడిలో పుట్టినాము చచ్చిపోయిన తర్వాత ఇదే మట్టిలో మేము కలిసిపోతాం ఈ భారతదేశంలో ఏ ఎక్కడైనా కానివ్వండి మీరు అంత గుంట తవ్వండి మట్టిని తీసుకొని వాసన చూస్తే మా శరీరాలకు సంబంధించిన సువాసన వస్తుంది ఎందుకంటే ఏ ముస్లిం చచ్చిపోయినా కానీ వాడికి దహనం చేయరు ఖననం చేస్తారు ఈ మట్టిలోనే మేము కలిసిపోతాం మా తాత ముత్తాతలు ఈ మట్టిలో కలిసిపోయినారు మేము కూడా ఈ మట్టిలో కలిసిపోతున్నాం స్వాతంత్రం వచ్చిన డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత వచ్చి పెళ్ళి అయ్యి మిడ్డలకు పెళ్ళి అయిపోయి మనోళ్లకు పెళ్ళి అయిపోయి ఆ మనోళ్ళకు పెళ్ళి అయిపోయిన తర్వాత ఆ అవ్వ తాతలకు నిమ్మ ఎవరైనా అడిగినట్లుంది ఇది ఎందుకంటే వాళ్ళు తీసుకొని ఏదైతే ఎన్ఆర్సీ సిఐ ఎన్పిఆర్ తీసుకుని వచ్చినారు కదా దాంట్లో ఏదైతే కండిషన్లు వాళ్ళు పెట్టారు ఏది మా తాత చదువుకొని ఉండాలా మా నాయన చదువుకొని ఉండాలా అతని డేట్ ఆఫ్ బర్త్ఫికేట్ అదే సార్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలా మా నాయన పద్నాలుగు సంవత్సరాల ముందర చచ్చిపోయాడు మా నాయన గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి అతని డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంది మా తాత ఎప్పుడో చచ్చిపోయి ఉంటాడు అతని డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ మాకు లేదు అతను ఎక్కడ పుట్టాడో మాకు తెలియదు ఎందుకంటే జనరేషన్ అయిపోయింది ఇప్పుడు సరే ఇది కూడా పక్కన పెట్టేద్దాం సార్ ఆర్ఫాన్స్ ఎంత మంది ఉన్నారు అనాథలు ఎంత మంది ఉన్నారు భారతదేశంలో భారతదేశంలో అనాథలు దాదాపు డెబ్బై లక్షల మంది అనాథలు ఉద్దేశం అది కాదు సమీ గారు ఇప్పుడు మనం మాట్లాడే టాపిక్ ఎట్లుందని అంటే అత్త ఎప్పుడో చచ్చిపోతే కోడలు ఎప్పుడో ఏడ్చినట్టు ఉంది నా ఉద్దేశం అది కాదు ఆయన తీసుకొచ్చిన దాన్ని మీరు అపోజ్ చేశారు బానే ఉంది ఎక్కడో ఉన్న దేశ ప్రధాన్ని దేశం గురించి ముస్లిం కమ్యూనిటీ వాళ్ళని రెగ్యులరైజ్ చేసే విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయం అది కూడా పక్కన పెట్టండి ఒక్క నిమిషం నెల్లూరు వాసిగా మీరుంటూ దగ్గర దగ్గర ఇక్కడ మూడు వేల నుంచి నాలుగు వేల కుటుంబాలు మీకున్నాయి ఇక్కడ ఇక్కడనే పుట్టి ఇక్కడనే సచ్చేలోగా ఈ కమ్యూనిటీకి మీరేమైనా చేసింది ఉందా ఊరికే వాగ్దానాలు ఊరికే మాట్లాడడం అయితే చాలా ఈజీ కానీ నిజంగానే మీ వయసు ఇప్పుడు చాలా పెద్దదే మీరు పోరాడుతూనే ఉన్నారు చూస్తూనే ఉన్నాం మేము కూడా కానీ ఏం కొలికి రాలే ఊరికే పోరాడి ఊరికే మాట్లాడితే అయిపోదు కదా సార్ ఇప్పుడు మనం పోరాటం చేయబట్టే నెల్లూరులో బారాషహీద్ దర్గాలో ఒక ఈద్గా నిర్మాణం చేసుకోగలిగినాం బారా షహీద్ దర్గా రొట్టెల పండగ అంటే సర్వమత సమానత్వానికి వేదిక అది సర్వమత సమానత్వానికి వేదిక రాష్ట్ర పండుగ డిక్లేర్ చేశారు అక్కడ మెయిన్ ఎంట్రన్స్ లో ఆర్చులు కట్టుకోగలిగినాం బారా షహీద్ దర్గా స్థలాన్ని కానీ అసలైన ఫండ్ ఇంకా సీఎం అక్కడ ఎక్కడైతే పదిహేను కోట్లు రిలీజ్ చేసుకోలేకపోయారు ఇంకా సార్ అదే పోరాటం చేస్తారు మీరు లేదు సార్ ఖచ్చితంగా పదిహేడో తేదీ పార్టీలకు అతీతంగా శ్రీధర్ రెడ్డి గారితో కలిసి అతని ఆఫీస్లో ఒక బ్రహ్మాండమైన నిరసన కార్యక్రమం చేస్తున్నాము అంత ఈజీగా అనుకోబాకండి ముస్లింస్ ఎడ్యుకేటెడ్ అయిపోయి ఉన్నారు పాత రోజుల్లో ముస్లిం కుటుంబం అదే వాళ్ళకి రాజ్యాధికారంగా వచ్చే దిశలోనే మీరు పనిచేయండి మీరు కూడా రాజ్యాధికారాన్ని అనుభవించండి అనే చెప్తున్నాం అదే సార్ పోరాడే పటిమలో ఎంతసేపు ఉండిపోయి చచ్చిపోవడం గానీ లేకపోతే ప్రొటెస్ట్ మీ జీవితం కాదు కదా సార్ ఇప్పుడు భారతదేశ స్వాతంత్రం కోసం దాదాపు రెండు వందల యాభై సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళతో మన వాళ్ళు పోరాటం చేసినారు రెండు వందల యాభై సంవత్సరాల తర్వాత భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అందరూ మీలాగా ఆలోచన కానీ చేసి ఉంటే ఇప్పుడు కూడా మేము ఎవరో ఇంగ్లీష్ వాళ్ళు ఇంట్లో లాటిన్ కడుకొని ఉండేవాళ్ళం సార్ కాబట్టి ఒక పోరాటం అనే దానికి ఒక లాంగ్ విజన్ కావాలా బాట లేని దగ్గర కాలిబాట వేసినా మీరు చెప్పినట్లు ఎవరైనా రాజకీయ పార్టీలు ముందుకు వచ్చి మేము ముస్లింలకు ఇన్ని సీట్లు ఇస్తామని చెప్పి ముందుకు వచ్చారనుకోండి ఖచ్చితంగా వాళ్ళని ఆహ్వానిస్తాం బీజేపీ కనుక మీకు పార్టీ టికెట్ ఇస్తాను మీరే ముందుండి నడిపించండి అని అంటే బీజేపీలోకి ఏ పరిస్థితి ఉందా మీరు సార్ బీజేపీ పార్టీ చెడ్డది కాదు సార్ బీజేపీ పార్టీ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కలిసిమెలిసి ఉండాలా భారతదేశాన్ని గౌరవించాలా మేము భారతీయులమనే మాట రావాలని చెప్పి బీజేపీ వాళ్ళు వాళ్ళ పార్టీ సిద్ధాంతం సార్ కానీ వ్యక్తులు ఎవరైతే ఆచరణలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే ముస్లింలకు డ్యామేజ్ చేస్తూ ముస్లిం కమ్యూనిటీకి టార్గెట్ చేస్తున్నారు అందరూ నేను చెప్పడం లేదు కానీ చాలా ఎక్కువ మంది కాబట్టి ఏదైతే ముస్లింల వ్యతిరేక భావన ఇప్పుడు వెంకయ్యనాయుడు ఉన్నాడు వెంకయ్యనాయుడు గారంటే మేము చాలా గౌరవిస్తాం వెంకయ్యనాయుడు గారు ఉదయగిరి కాన్సెన్సీలో అతను ఎమ్మెల్యే అయినారు ఉదయగిరిలో అతను ముస్లిం ఓట్లు దాదాపు అరవై వేల ఓట్లు ఉన్న ఉదయగిరిలో వెంకయ్య నాయుడు గారు ఎమ్మెల్యే అయినారంటే అతనికి ముస్లింలు ఓట్లు వేయబట్టే ఈరోజు నాయుడు గారి ఊరు అని ఉంది దానికి ఐదారు కిలోమీటర్ల దూరంలో కస్మూర్ దర్గా ఉంది ఈ రోజు కూడా అతను ఉపరాష్ట్రపతి అయినా కానీ ఆ దర్గా వస్తే మేము కూడా అంత నిష్టగా వెళ్ళము కార్లో నుంచి దిగేసి చెప్పులు వదిలేసి పై నుంచి నడుచుకుంటూ దర్గాకు వెళ్తాడు అతను సరేనా చెడ్డోళ్ళకి చెడ్డోళ్ళు అంటాం మంచోళ్ళకి మంచోళ్ళు అంటాం బీజేపీ పార్టీ చెడ్డ పార్టీ కాదు కానీ బీజేపీ పార్టీలో ఉన్న కొంతమంది దానికి అనుబంధ సంఘాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు ఎందుకో ముస్లింస్ను టార్గెట్ చేస్తున్నారు అంతే దానికి కూడా ఒక కారణం ఉంది ఎందుకంటే ముస్లింలకు వ్యతిరేకమైన పార్టీ బీజేపీ బీజేపీ వాళ్ళు అది చేసేస్తున్నారు ఇది చేసేస్తున్నారు మానభంగాలు చేసేస్తున్నారు చంపేస్తున్నారని బీజేపీ పార్టీ చేసిన ఎన్ని ముస్లింలకు బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ముస్లింలకు జరిగిన అన్యాయం కన్నా ఎక్కువ మన జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ మూడున్నర సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది అంత అన్యాయం ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి ముస్లింస్ ఆంధ్ర రాష్ట్రంలో ఏం చేయాలండి మా బిడ్డలు విదేశాల్లో చదువుకుంటున్న బిడ్డలు చదువులు ఆపేసి ప్రాణాలు కాపాడుకొని రెండు రెండు నెలలు మూడు మూడు నెలలు హోటళ్లలో పనులు చేసుకొని ఆ డబ్బులు చే కూడగట్టుకొని ఎగ్జిస్ట్ కొట్టి కొట్టించుకొని చదువులు మధ్యలో వదిలేసుకు మెడిసిన్ కానీ పెద్ద ఏదైతే మాస్టర్ డిగ్రీస్ ఉన్నాయో వదిలేసి బిడ్డలు రోడ్ల మీదకి వచ్చేశారు అదేవిధంగా మా ఆడబిడ్డలకు లక్ష రూపాయలు పెళ్ళిళ్ళకి ఇస్తానన్నాడు పేదోడి పెళ్ళికి డబ్బు ఇచ్చేవాడు ఏ విధంగా ఉందంటే అయ్యా మిమ్మల్ని అందరినీ నేను ఫ్రీగా భోజనం పెడతాను ఊరు చివరిలో పేదోళ్ళకి ఫ్రీగా బిర్యానీ భోజనం పెడుతున్నాను అందరూ వచ్చి తినండి కానీ అక్కడికి రావాలంటే మనకు ఒక కండిషను ఖచ్చితంగా సూట్ వేసుకొని ఉండాలా రీబోక్ షూస్ వేసుకుని ఉండాలా తక్కువన్నా కానీ స్కోడా కారు ఉండాలా అట్లా అట్లాంటి బిచ్చగాళ్ళు ఎవరైనా కానీ వస్తే వాళ్ళకి అన్నం వేస్తాను అన్నట్టుంది ఈ దుల్హన్ పథకం ఇచ్చినాడు అమ్మాయి టెన్త్ క్లాస్ చదివి పాస్ అయి ఉండాలంట అబ్బాయి టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలంట ఇంకొక బ్లెండర్ ఏందంటే సార్ దాంట్లో ఆశ్చర్యపోతారు మీరు అబ్బాయికి నెలకు పదివేల కన్నా ఎక్కువ జీతం ఉండకూడదంట అంటే పేదోడు కూలి పనికి పోయినా కానీ ఏడు వందలు ఇస్తారు మీరు చెప్తుంది ఆంధ్ర రికార్డ్ నిజమా ఆంధ్ర రికార్డ్ సార్ ఐ హావ్ ఎవ్రీథింగ్ కూలి పని చేసుకునే వాడికి ఏడు వందలు ఇస్తారు సార్ ఆ కూలి పని ఏడు వందలు వాడు నెలకు ఇరవై ఒక వెయ్యి వస్తుంది అంటే కూలివాడికి కూడా మా బిడ్డకు పెళ్లి చేయకూడదా మేము ఆ దుల్హన్ పథకము అప్లై చేసింది ఎంతమంది తెలుసా ఎనభై మంది అప్లై చేశారు దాంట్లో పద్దెనిమిది మందికి శాంక్షన్ అయిందంట విదేశీ విద్య అన్నారు నీ కూతుళ్ళు ఇద్దరు పోయేసి లండన్లో స్విట్జర్లాండ్లో ఎక్కడెక్కడో మీ బిడ్డలు చదువుకోవచ్చు మా బిడ్డలు ఇక్కడే అడక తింటూ ఇక్కడే కూలోళ్ళలాగా నిరుద్యోగుల్లాగా వాళ్ళు తిరగాల సార్ ఏదైతే పేదరికం అనేది ఉంది కదా సార్ చాలా కఠినమైంది సార్ అది పేదరికం అనేది చాలా కఠినమైంది సార్ మీరు ఒక్కసారి ఆలోచించండి సార్ ఈ ముస్లిమ్స్ ఇవన్నీ వదిలేయండి సార్ ఒక ఇండియన్ లాగా ఒక భారతీయుల లాగా మీరు ఆలోచించండి సార్ మా బిడ్డలు హోటళ్ళ దగ్గర పని చేస్తూ టీ కప్పుల దగ్గర కప్పులు తీసుకొని వచ్చేస్తూ న్యూస్ పేపర్లు ఇస్తూ ఎక్కడైనా బండ్లు ఆగిపోయి ఉంటే దాని అద్దాలు తుడుస్తూ మా బిడ్డలు బ్రతుకుతుంటే మనసుకు బాధ కలగదు సార్ వేరే వాళ్ళ బిడ్డల్ని తీసుకొని మోటార్ సైకిల్ మీద కూర్చోబెట్టి ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళకు తీసుకుని వెళ్ళి ఆ బిడ్డలకు ఆ తల్లిదండ్రులు అన్నం తినిపిస్తుంటే మా బిడ్డలు ఇళ్ళ దగ్గర వాళ్ళక్క తింటుంటే నాకు సార్ ఇదేనా డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత మా పరిస్థితి అదే సార్ ఎవరైనా నా పాటు ఓడి ముందుకు వచ్చాడు అనుకోండి మా ఓటు ఎవరైనా ముందుకు వచ్చారనుకోండి ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా మీరు రియాక్ట్ అవుతారంట మీరు కొట్టేస్తారంట తిట్టేస్తారంట మీరు నిలదీస్తున్నారు పోరాటాలు చేస్తున్నారని ఆరోపణలు ఆరోపణలు రానివ్వండి సార్ మహాత్మా గాంధీ మీదనే ఆరోపణలు వేశారు సార్ మహాత్మా గాంధీని ఉమెనైజర్ అన్నారు సార్ బాబాసాహెబ్ అంబేద్కర్ని ఇంకొక మాట అన్నారు సార్ మహనీయులకు నిందలు వేస్తారు సార్ శ్రీరామచంద్రుడు సీతాదేవి మీదనే నిందలేసిన సొసైటీ మాది నా మీద నిందలేయడం గొప్ప పని ఏం కాదు సార్ ఖచ్చితంగా వేస్తారు దాంట్లో తప్పేలేదు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రవేశపెట్టిన పథకాలు ఏవైతే ఉన్నాయో అది సవ్యంగా అందుతున్నాయి అనే కదా వైఎస్ఆర్సీపీ క్లెయిమ్ చేస్తుంది ప్రతిసారి నవరత్నాలుగా మరీ ముఖ్యంగా అందరికీ అందినట్టే ముస్లిం కమ్యూనిటీ కూడా అందుతుంది అంత సవ్యంగా ఉంది అని చెప్తారు సార్ అలా అలాగుందా సార్ ఇప్పుడు జస్టిస్ మిశ్రా కమిటీ సంచార్ కమిటీ ఈ కమిటీలు ఏం చెప్పినాయంటే భారతదేశంలో ఉన్న ముస్లింలు ఎక్కువ మంది నూటిలో ఎనభై శాతం మంది దారిద్ర రేఖకు దిగువన ఉన్నారు దళితుల కన్నా ఎస్సీ ఎస్టీల కన్నా కానీ వాళ్ళ జీవిత జీవితం చాలా నాశనం అయిపోయిందని చెప్పి ఉంది ఇప్పుడు వాళ్ళ జీవితం మీద రెండు సార్లు వేసిన రెండు కమ్యూనిటీలు నివేదికలు ఇచ్చినాయి మా ఆర్థిక స్థితిగతులు మా ఎడ్యుకేషన్ మీద మనకు ఇల్లిటరసీ ముస్లింలలో ఎయిటీ పర్సెంట్ ఉంది సార్ ముస్లింలలో నూటిలో అరవై శాతం మంది బాల కార్మికులు ఉన్నారు సార్ సరేనా మా బిడ్డలకు సరైన వయసు వస్తుంది వయసు వచ్చినప్పుడు బిడ్డలకు పెళ్ళిళ్ళు చేయకుండా తల్లిదండ్రులు ఆడబిడ్డలను ఇళ్ళలో కూర్చోబెట్టుకొని గుండెల మీద కుంపటి పెట్టుకొని ఆ బిడ్డలకు తల్లిదండ్రులు పెళ్లి చేయకపోతే వాళ్ళు ఏదో చెడు మార్గాల్లో వెళ్ళిపోతూ వేరే వాళ్ళతో పారిపోయి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని ప్రేమ పెటాకులు అని చెప్పి మళ్ళీ ఆరు నెలల తర్వాత డైవర్సులు ఇచ్చేసి మీరు ఏ పోలీస్ స్టేషన్ దగ్గర కూడా వెళ్ళండి సార్ ఎనభై శాతం మంది ముస్లిం మహిళలు నిలబడి ఉంటారు సార్ అక్కడ అత్త మామూలు కొట్టారని భర్త కట్నం తీసుకొని రమ్మన్నాడని అని చెప్పి ఇది ఎక్కడి కర్మ సార్ ఒకే దేశంలో ఒకే దేశంలో పుట్టిన మీకు మాకు ఇంత వ్యత్యాసం ఎందుకు వస్తుంది సార్ ఆ కోణంలో మీరు మీరెందుకు మెజార్టీ కమ్యూనిటీ ఎందుకు ఆలోచించడం లేదు సార్ అమ్మ అమ్మఒడి ఇచ్చినాను నాయన గోషి తీసినానంటే అది కరెక్ట్ కాదు సార్ అది అమ్మ ఒడి వల్ల ఏమో చెప్పండి అమ్మ ఒడి బిడ్డ స్కూల్కి పోతాడు వాడికి అమ్మ ఇస్తారు మీరు తీసుకొని వచ్చి చేపల కూర వండ పాకండి చేపలు పట్టడం నేర్పించండి మాకు మాకు ఫ్రీ రేషన్ వద్దు ఆ రేషన్ని ఎలాగా జనరేట్ చేసుకోవాలో అది నేర్పించండి అంటున్నాం సార్ మీకేమో కోట్ల రూపాయలు కోట్ల కోట్ల రూపాయలు మీకు వచ్చేస్తున్నాయి ఏ రోజు కూడా మీరు చెమట ఊడ్చినట్లు మేము చూడలేదు ఏ రోజు కూడా మీరు రిక్షా తొక్కినట్లు మేము చూడలేదు ఏ రోజు కూడా మీరు ఒక తట్ట ఇసుక ఎత్తినట్లు మేము చూడలేదు ఏ రోజు కూడా మీరు ఎక్కడ పని చేసినట్లు మేము చేయలేదు కేవలం మీరు అధికారం తీసుకుంటున్నారు కుర్చీల మీద కూర్చుంటున్నారు పెత్తనం చలాయించి కోట్ల కోట్లు మీరు సంపాదించుకుంటున్నారు మనకి ఇచ్చిన రూపాయి అగ్గి పెట్టుకున్నా కానీ మేము ట్యాక్స్ ఇస్తున్నాం కదా ఒక అగ్గిపెట్టి తీసుకుంటున్నాం సార్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ పోయి మేము ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు మేము ఐటీ పేలు ఉండాల్సిన అవసరం లేదు యథవా అద్దు రూపాయి బీడీ కొన్నా కానీ దాంట్లో పదిహేను పైసలు మా ట్యాక్స్ ఉంటుంది సార్ ఇక్కడ ట్యాక్స్ మేము కూడా పే చేస్తున్నాము కానీ మేము పే చేసిన విధంగా మాకెక్కడ న్యాయం జరుగుతుంది చెప్పండి సార్ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ మూడు వేల తొంభై తొమ్మిది మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది కోట్లు ఇచ్చింది సార్ అంటే భారతదేశంలో ఉన్న నలభై కోట్ల మంది ముస్లింలకు మూడు వేల తొంభై తొమ్మిది వేల కోట్లు నరేంద్ర మోడీ గారికి ఆరు నెలలకు అయ్యే ఖర్చు అది నరేంద్ర మోడీ గారి సూట్లు అతని మేకప్ అతని హంగామా అతని చార్టెడ్ ఫ్లైట్స్ వీటికి అయ్యే ఒక ఆరు నెలల ఖర్చు ఒక సంవత్సరానికి నలభై కోట్ల మంది బడ్జెట్ ఇస్తే సరే ఎక్కడ సార్ న్యాయం చెప్పండి సార్ అది అడగడం తప్పంటే అది అడిగిన దానికి ఆయన అడిగించినాడి అడిగించినాడు అని చెప్పి ప్రచారం చేయడం ఇది కరెక్ట్గా సార్ బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అయినప్పటి నుంచి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ఆయన చాయ్వాలో ఒక దేశానికి ప్రధాని అయింది అని ప్రతిసారి చెప్తానే ఉన్నారు కానీ దిగువ స్థాయిలో ఉన్న మీ కమ్యూనిటీకి కొద్దిసేపు పార్టీలని కాదు విద్వేషించే విధంగా కాదు మనం మాట్లాడాల్సింది నిజంగా నరేంద్ర మోడీ గారు మీ కమ్యూనిటీకి చేసిన కొన్ని మంచి చెడులు ఏమైనా ఉంటే కొద్దిగా నిజాయితీగా మీరు చెప్పగలరు కాబట్టి చెప్పండి సార్ మంచి అయితే ఆయన ఏం చేయలేదు కానీ షెడ్యూల్ మరకు చాలా చేసినాడు సార్ ఒకటి మంచి అయినా చెప్పండి పోనీ తొంభై తొమ్మిది ఉండాలి కదా శరీరం మీద పుట్టు మచ్చ ఉంటే చెప్తాను ఈ ఏ అనే నెక్ ఈ అనే హ్యాండ్ అని చెప్పి చెప్తాను పుట్టు మచ్చ లేని వ్యక్తి అతను ముస్లింల సబ్జెక్ట్ లో ఇప్పుడు ఆర్టికల్ త్రీ సెవెంటీ త్రిబుల్ తలాక్ ఏముంది సార్ త్రిబుల్ తలాక్ అనేది లేదు సార్ ఇస్లాం ధర్మంలో త్రిబుల్ తలాక్ ఇచ్చిన వాడికి ఎవరైతే త్రిబుల్ తలాక్ ఇస్తాడు కదా ఆ త్రిబుల్ తలాక్ ఇచ్చిన వాడికి రోడ్డు మీద నిలబెట్టి వంద కొరలా డబ్బులు కొట్టే శిక్ష ఉంది సార్ అది త్రిపుల్ తలాక్ చేసిన వాళ్ళకి త్రిపుల్ తలాక్ విషయాలు చాలా తక్కువ భారతదేశం మొత్తం కానీ ఎత్తుకుంటే అది బాగా తాగేసి లేదా బాగా బ్లడ్ ప్రెషర్ పెరిగేసి మూడుసార్లు తలాఖ్ చెప్పేసిన సంఘటనలు భారతదేశంలో ఎక్కువ అంటే ఎనభై నుంచి వంద ఉంటాయి సార్ అదేవిధంగా పెళ్ళిళ్ళు చేసుకొని భార్యలతో సంసారం చేయకుండా దానికి వదిలేసిన వాళ్ళ గురించి కూడా ఏదైనా చట్టం తీసుకుని రావచ్చు కదా నరేంద్ర మోడీ పెళ్లి చేసుకున్నాడు పెళ్ళడానికి విడాకులు ఇయలేదు ఆమెతో సంసారం చేయటం లేదు దానికి ఏం శిక్ష లేదా హిందూ ధర్మం దానికి ఒప్పు అగ్ని సాక్షిగా అగ్నికి ఏడు చుట్లు తిరిగి నా శరీరంలోని సగభాగం నీకు ఇస్తున్నాను ఈ రోజు నుంచి నా అర్ధాంగిని అంటే నా శరీరంలోని భాగం నీకు ఇస్తున్నాను నీ కష్టంలో నష్టంలో నీ చిరునవ్వులో నీ దుఃఖంలో సగం నేను పాలు పంచుకుంటానని చెప్పి వేద మంత్రాల సాక్షిగా ప్రమాణం చేసిన నరేంద్ర మోడీ హిందూ ధర్మాన్ని నేనే రక్షిస్తున్నానని చెప్పిన నరేంద్ర మోడీ తన పెళ్ళాన్ని విడాకులు లేకుండా గాలికి ఎందుకు వదిలేసి ఉండారని చెప్పి ఎవరైనా అడుగుతారా అంటే ఒక రేంజ్లో ఉన్నోళ్ళు తప్పు చేస్తే తప్పు కాదు కానీ ముస్లింలలో ఎవరో ఒక యధవ తొందరపడి ఏదో చెప్పేస్తే దానికి ఒక ఇష్యూ తీసి మా ఏదైతే మత విశ్వాసాలు మత ఆచారాలు ఉన్నాయో దానికి విరుద్ధంగా తీసుకొని వస్తే ఏ కమ్యూనిటీ కూడా ఒప్పుకో అంటే ఎట్టు రకంగా చూసినా దేశ ప్రధాని లేకపోతే ఉన్న ముఖ్యమంత్రి ఇటు మోడీ కావచ్చు ఇటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు ముస్లిం కమ్యూనిటీకి అయితే ఏం చేయలేదు అని అంటాను మీరు సార్ ముస్లిం కమ్యూనిటీకి పుట్టిన ఇప్పుడు చేప పిల్లకు ఈదడం పక్షుల్ని ఎగరడం ఎవరు నేర్పించాల్సిన అవసరం లేదు సార్ సొసైటీలో మనిషి పుట్టేసిన తర్వాత వాడిని బ్రతకడం ఎవరు నేర్పించాల్సిన అవసరం లేదు వాడు కింద మీద కింద మీద పడి వాడు రిక్షా తొక్కడము దొంగతనం చేయడము లేదా కట్టెలు కొట్టడము లేదా క్లీనర్ లాగెళ్ళడం ఏదో ఒక రకంగా బ్రతికేస్తాడు అటువంటి బ్రతుకులు మాకు వద్దంటున్నాం సార్ అందరితో ఇప్పుడు మా బిడ్డలు కూడా చదువుకున్న తర్వాత వాడికి ఒక మంచి ఉద్యోగం రావాలని మేము అనుకుంటాం మా బిడ్డల్ని కూడా ఒక ఉన్నతమైన చదువు మేము చదువులు చదువుకోవడానికి ఇటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు అటు మోడీ గారు కావచ్చు మీ కమ్యూనిటీకి సంబంధించిన గురుకుల పాఠశాలలు ఉన్నాయి ఉన్నాయి అయ్యో రామ అయ్యో రామ మా నెల్లూరులో గురుకుల పాఠశాల తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నప్పుడు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయింది నైంటీ పర్సెంట్ అయిపోయింది పదిహేను లక్షలు కాని ఉంటే ఆ గురుకుల పాఠశాల నాట్ ఓన్లీ ఫర్ ముస్లిమ్స్ గిరిజనులు ఎస్సీ ఎస్టీలు గిరిజనులు ముస్లింల కోసం సరేనా పదిహేను లక్షలు ఖర్చు చేస్తే గురుకుల పాఠశాల స్టార్ట్ అయిపోద్ది బాడుగా బిల్డింగ్లు పెట్టుంటారు అక్కడంతా కుక్కలు నక్కలు డోర్స్ ఉండవు ఈ బిడ్డలు బుక్స్ ఆ బట్టలు నోట్లో పట్టుకుని వెళ్ళిపోతుంటాయి అటువంటి దగ్గర ఉంది దాని గురించి కూడా మనము రేపు శ్రీధర్ రెడ్డి గారితో కలిసి పదిహేడో తేదీ పోరాటం చేయబోతున్నాము అన్నిటి మీద నిలదీస్తాం సార్ మీరు ఇందాక అడిగినారు కదా సార్ జగన్మోహన్ రెడ్డి మంచోడా చంద్రబాబు నాయుడు మంచోడా లేకపోతే నరేంద్ర మోడీ మంచోడా అని చెప్పి బీజేపీ బూచి చూపిస్తున్నారు వీళ్ళందరూ బీజేపీకి ఓటైపాకండి బీజేపీ ముస్లింలను చంపేస్తుంది ముస్లింలకు వ్యతిరేకంగా ఉంది బీజేపీ పార్టీ అధికారంలో కానీ వస్తే మీకు ఏదో చేసేస్తుందని బీజేపీ పార్టీ కానీ ముస్లింలకు ఆ విధంగా చేసే పార్టీ కానీ అయితే మేము మైనార్టీస్ సరేనా భారతదేశంలో ఉన్న హిందూ సోదరులు ఉన్నారు కదా వాళ్ళకన్నా సౌమ్యులు వాళ్ళకన్నా మంచి మనసు గల వ్యక్తులు ప్రపంచంలో మీకు ఎక్కడా కనబడరు ఎందుకంటే హిందూ ధర్మంలో ముక్కోటి దేవతలను మొక్కుకుంటారు మీరు మీ జీవిత కాలంలో ఎవరైనా వ్యక్తి ఒక మహోన్నతమైన కార్యక్రమం చేస్తే అతను చచ్చిపోయిన తర్వాత అతను మహనీయుడని అతని పటం పెట్టి అతనికి పూజ చేసే తత్వం మీది తొందరపడి ఒక హిందూ సోదరుడు మీకు నాకు తగ్గుబడింది నేను మీకు తిట్టేసిన మీరు నాకు తిట్టేసినారు మీరు నేను రియలైజ్ అవ్వడానికి నాకు టైం పడుతుంది కానీ హిందూయిజం హిందూ మైథాలజీ ఇమ్మీడియట్గా మీరు ఐదు నిమిషాల్లో సరే అతని వయసులో పెద్దోడు తిడితే తిట్టాడు నేను పడకుండా ఉంటే బాగుండేదేమో అని చెప్పి పశ్చాత్తాపం మీరు చెత్త చెందుతారు అటువంటి మా హిందూ సంస్కృతి మా హిందూ సోదరులు భారతదేశంలో ఉన్నారు కాబట్టి ముస్లింలు సెక్యూర్గా ఉన్నారు ఇస్లామిక్ కంట్రీస్లో కూడా సున్నీషియా షేక్ సయ్యద్ మొఘల్ పఠాన్ అని చెప్పి కొట్టుకుంటున్నారు కానీ ఇక్కడ ఏదైనా ఇన్సిడెంట్స్ చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉంటాయి ఇప్పుడు ఎంత పెద్ద మంచి హాస్పిటల్ అయినా కానీ అక్కడ ఏదో ఒక మిస్ఫైర్ అయ్యి ఇద్దరు కూడా పేషెంట్లు అక్కడ చచ్చిపోతుంటారు ఇంత దాదాపు నూట నలభై కోట్ల మంది జనాభా ఉన్న భారతదేశంలో చదురుమదులు సంఘటనలు మతోన్మాదులు మతోన్మాదాన్ని రెచ్చగొట్టే రాజకీయ నాయకులు ఉండబట్టి కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి దాన్ని నేను కాదనని కానీ భారతదేశంలో ఉన్న హిందూ సోదరులు టోటల్గా ఏదైతే బీజేపీ వాళ్ళు చెప్తున్నారో ఆ వేవ్లో ఎల్లరు వాళ్ళు అటువంటి సందర్భం కానీ వస్తే మా కన్న ముందర మమ్మల్ని రక్షించడానికి హిందూ సోదరులు భారతదేశంలో ముందు వరుసలో నిలబడతారనేది నా నాకు విశ్వాసం సమీ హుసేని గారు బ్రాహ్మీణ్ కులస్తులతోని ఏ రకంగా ఉంటాడు సార్ వాళ్ళ మీద ఉన్న మీ అభిప్రాయం ఎలాంటిది సార్ బ్రాహ్మీణ్స్ అంటే వాళ్ళు దేవుడి సన్నిధిలో ఉంటూ దేవుడికి అనునిత్యం పూజలు చేసుకుంటూ భక్తుడికి దేవుడికి కలిపే అనుసంధానకర్తలు సార్ వాళ్ళు వాళ్లకు ప్రపంచం మీద ఉన్న అవగాహన ఉండదు బ్రాహ్మీణ్లో వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఉన్నతమైన స్థాయిలో ఉండొచ్చు వాళ్ళు కలెక్టర్ల లాగాను చీఫ్ సెక్రటరీ లాగాను రకరకాల హోదాలు ఉండొచ్చు కానీ ఎక్కువ మంది బ్రాహ్మిన్స్ ఏంటంటే మా ముస్లింల కన్నా ఆచారాలు ఎక్కువ సార్ దాంట్లో వాళ్ళలో వాళ్ళలో పీరియడ్స్ వచ్చినా కానీ ఆడ మనిషిని ఇంట్లో రానియరు సార్ బావి దగ్గర పెరట్లో ఎక్కడో నిద్రపోవాలి వాళ్ళు తర్వాత పీరియడ్స్ ఉన్న మనిషి అన్నం వండడానికి లేదు సార్ అదేవిధంగా కటిక దరిద్రనైనా వాళ్ళు భరిస్తారు కానీ ఒక వ్యక్తి దగ్గర పోయి యాచించారు సార్ దే ఆర్ నాట్ గోయింగ్ ఫర్ బెగ్గింగ్ సార్ నేను ప్రపంచంలో నాకు తెలిసిన ప్రపంచంలో నేను రెండు కమ్యూనిటీలను చూశాను సార్ ఒకటి సిక్కులు రెండవది బ్రాహ్మణ్ సార్ వాళ్ళు యాచించారు అవసరమైతే ఒక చిన్న అబద్ధమైన ఏదైనా చెప్పేస్తారు సార్ మీకు ఏదో దోషం ఉన్నట్లుంది సార్ మీకు ఏదో చేయాలా శాంతి చేయాలా రాహుకేతు పూజ చేయాలా లేదా మీకు శనీశ్వరుడి గురించి నువ్వులు నూనె నల్ల వస్త్రాలు ఇవ్వాలా మీరు ఒక సంభవములు కానీ ఇస్తేనే అదేదో నేను చేయించేస్తానని చెప్పి వంద రూపాయలు అయ్యే ఖర్చుకి రెండు వందలు చెప్పి మీ పని పూర్తి చేసి ఆ వంద పెట్టుకోవచ్చేమో కానీ అటువంటి వాళ్ళు ఉండొచ్చేమో కానీ ఉన్నారని నేను చెప్పటంలో కానీ వాళ్ళు మడుకు ఉంటే తింటారు లేకపోతే పస్తు ఉంటారు ఆ దేవుణ్ణి అడుగుతారు సార్ ఇప్పుడు కరోనా లాక్డౌన్ వచ్చింది సార్ మేము ముస్లిమ్స్గా మా కమ్యూనిటీ వాళ్ళకి మేము చేసినాం బల్జోళ్ళు వాళ్ళకి ఇచ్చుకున్నారు రెడ్డిగాళ్ళు వాళ్ళకి ఇచ్చుకున్నారు ప్రతి కమ్యూనిటీ వాళ్ళు వాళ్ళకి ఇచ్చుకున్నారు సార్ ప్రతి ఒక్కరు కూడా ఇళ్లలో నుంచి బయటికి రాక షాపులు క్లోజ్ అయిపోయి చాలా కష్టపడే పరిస్థితి షాపులు ఓపెన్ లేవు గంట టైం కానిస్తే మొదటి లాక్డౌన్ వచ్చినప్పుడు గంట టైం కానిస్తే ఆ టైంలో కూడా మాస్కులు పెట్టుకొని శానిటైజర్లు తీసుకొని పాసులు పెట్టుకొని పోయి అక్కడ పది రూపాయలు వస్తూ వంద రూపాయలు చెప్తే కొనుక్కొని ఆ గంటలు వచ్చేయాల రాలేదనుకోండి పోలీసు వాళ్ళు తీసుకొని పోయి క్వారంటైన్లో పెట్టే పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో రోడ్ల పక్కన చిన్న చిన్న టెంపుల్స్ పెట్టుకొని ఆ రోడ్ల పక్కన అంగడ్లలో షాపులలో పోయేసి గురువారం శనివారం సోమవారం శుక్రవారం ఆ దేవుడికి పూజలు చేసి ఆ పూల పటాలకి ఆ పటాలకి పూజ చేసి అక్కడ పూలదండలు మార్చుకొని బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ షాపులో ఎంత ఇస్తారు ఒకసారి పూజ చేస్తే ఇరవై రూపాయలు ఇస్తారు వంద షాపులు ఇతను కానీ తిరిగితే రెండు వేల రూపాయలు వస్తాయి అలాగ అతను మూడు నాలుగు వందల షాపులు కానీ తిరిగితే పదివేల రూపాయలు వస్తాయి ఆ పదివేల రూపాయలతో తమ కడుపుని నింపుకొని ఆ దేవుడికి ప్రసన్నం చేసుకునే వ్యక్తులు చాలామంది ఉంటారు వాళ్ళకి ఎవ్వరూ ఇయలేదు అది రెడ్డి గారు కానివ్వండి గారు కానివ్వండి జైన్ కానివ్వండి అదేవిధంగా కమ్మోళ్ళు కానివ్వండి ఏ కులస్థుడైనా కానివ్వండి బిడ్డ పుట్టితే పేరు పెట్టాలంటే అతని దగ్గరికి వెళ్ళాలా బ్రాహ్మిన్స్ దగ్గర వెళ్ళాలా చచ్చిపోయిన తర్వాత పిండం పెట్టాలన్నా కానీ బ్రాహ్మిన్స్ దగ్గర వెళ్ళాలా మనం పుట్టినా వాళ్ళతో పని మేము సచ్చినా వాళ్ళతో పని కానీ వాళ్ళు ఏ విధంగా బ్రతుకుతున్నారని ఒక్కరు కూడా ఆలోచించలేసారు బ్రాహ్మిణ్సు దే ఆర్ వెరీ గుడ్ పర్సన్స్ వాళ్ళు ఒకరికి నష్టం చేయరు వాళ్ళు ఒకళ్ళకి ఒకళ్ళకి ఇబ్బంది పడే మాట కూడా దుష్కారంగా మాట్లాడారు మనం అంత ఒకటే అంటారు ఈ విషయానికి వస్తే దీంట్లో భేదాభిప్రాయాలు ఏం లేవు లేదు సార్ లేదు సార్ మంచికి మంచి చెప్పాలి చెడుకు చెడు చెప్పాలి సార్ ఇంత మంచిగా చెప్పే మీరు ఒక విషయంలో చాలా పెద్ద అబద్దాలు ఆడేసి అది ప్రెస్ మీట్ కూడా వెళ్ళి మీరు ఆరోపించింది ఏందని అనిల్ కుమార్ యాదవ్ నన్ను హత్య చేయాలని ప్రయత్నిస్తున్నాడు అసలు ఆయన అడిగితేనేమో కనీసము దీని మీద ఉలకడు పలకడు కానీ మీరెందుకు అలా సార్ నా దగ్గర ఎవిడెన్స్ ఉంటేనే చెప్పినాను సార్ నేను చెప్పింది ఏంటంటే అనిల్ కుమార్ యాదవ్ మా ఇంటి దగ్గర కర్ర ఎత్తుకుని వెళ్ళాడు లేదా నా కార్ టైర్ పంచర్ చేశాడని నేను చెప్పడం లేదు నన్ను సంపేయాలని నిజమే లేదు అని చెప్పేసి కొట్టిపాడేస్తుంటే దాంట్లో ఎంత నిజం ఉంది ఎలా నమ్మిస్తారు ఎలా నమ్మిస్తారంటే ఏదైనా అటాక్ జరిగినప్పుడు మీరే నమ్మాలా కరెక్టే సమీ చెప్పిందని అసలు విషయం ఏం జరిగింది మీకు అనిల్ కుమార్ యాదవ్ గారికి ఉన్న వైరం ఏంటి చెప్పండి వైరం ఏం లేదు సార్ నెల్లూరు సిటీ సీటు ముస్లిమ్స్కి ఇవ్వాలా మా ఓట్లతో మీరు గెలిచినారు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ హిందూ సోదరుడు వచ్చినా కానీ మీ కులం గోత్రం మీ మతం మేము అడగలేదు మీరు ఎవరైనా అడగలేదు మీరు ఎప్పుడు వచ్చినా మీకు వేసినాము ఒక్క అవకాశం మాకు ఇవ్వండి మా మేము లాగా నిలబడతామంటే మా కులం గోత్రం అడ్డం వస్తుంది మీరు లాగా నిలబడి నిలబడినప్పుడు ఏ రోజు కూడా మాకు మీ కులం గోత్రం మేము అడగలేదు ఇప్పుడు హిందూ ముస్లిం బాయి భాయి హిందూ హిందూ ముస్లిం బాయి భాయి అని మేము చెప్తున్నాం మా మసీదులకు తీసుకుని వచ్చి మా మసీదుల దగ్గర కూర్చోబెట్టి హిందూ ముస్లిం బాయ్ భాయ్ అని మేము చెప్తున్నాం ఒక్కసారి ముస్లిం హిందూ భావి భాయి అని మీరు చెప్పమంటే కోపం వస్తే ఎలాగా ప్రతి ఎక్కడైనా మీరు చూడండి మా దర్గాల దగ్గర మా మస్జిద్ల దగ్గర మా హిందూ సోదరులను మేము మా రాజకీయ నాయకులను మేము తీసుకొని పోయి కూర్చోబెడుతున్నాం ఎప్పుడైనా ఏ రాజకీయ నాయకుడైనా కానీ దేవస్థానాల్లో జరిగే తిరునాలు కానివ్వండి దేవస్థానాల్లో జరిగే సభల్లో ఒక ముస్లిం నాయకుడిని డయాస్ మీద కూర్చోబెట్టినట్టు చరిత్ర ఉందా ఈ అనిల్ కుమార్ యాదవ్ ఎప్పుడైనా కూర్చోబెట్టాడా ఆయన వచ్చింది కాక ఆయన పక్కన తాగిన వాళ్ళని కూడా మస్జిద్లో తీసుకుని వచ్చిన సందర్భాలు ఉన్నాయి కానీ పవిత్రంగా ఉండే ముస్లింలకు ఎందుకు తీసుకొని వెళ్ళరు మీరే ఈ రాజకీయ నాయకులు మాకు గ్యాప్ తీసుకొని వస్తున్నారు సార్ అకార్డింగ్ టు హురాన్ హురాన్ ప్రకారం ఒక లక్ష ఇరవై నాలుగు వేల మంది ప్రవక్తలు వచ్చారు సృష్టిలో సృష్టిలో వచ్చిన మొదటి జంట ఆదం హవా చివరి ప్రవక్త మహమ్మద్ ప్రవక్త ఇరవై ఏడు మంది ప్రవక్తల పేరు ఖురాన్లో ఉంది మిగతా ప్రవక్తల పేర్లు కురాన్లో లేవు శ్రీరామచంద్రుడు ఒక ప్రవక్త అయి ఉండొచ్చు మహావిష్ణు ఒక ప్రవక్త అయి ఉండొచ్చు ఆంజనేయ స్వామి ఒక ప్రవక్త అయి ఉండొచ్చు శ్రీకృష్ణుడు ఒక ప్రవక్త అయి ఉండొచ్చు అలా దేవుడు కదా దేవుడు కాదు సార్ మానవ రూపంలో వాడు దేవుడు కా సార్ దేవుడు అనేవాడికి రూపం ఉండదు సార్ ఇప్పుడు మా మానవ శరీరం సార్ నాకు శరీరం ఉంది నా శరీరానికి రూపం ఉంది నా శరీరం ఏంది కేవలం శరీరమే మీ శరీరం కూడా శరీరమే మా ఇద్దరి శరీరం లోపల ఆత్మ ఉంది ఆ ఆత్మను కమాండింగ్ చేసేవాడు పరమాత్ముడు పైన ఉండాడు ఏ విధంగా మా ఆత్మ మాకు కనబడదు ఆ పరమాత్ముడు కూడా మాకు కనబడడు ఒక్కొక్క యుగానికి లేదా ఒక ఐదు వందల సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలకు ఒకసారి సృష్టిలో జరుగుతున్న అరాచకాలను అరికట్టడానికి ఆ భగవంతుడు తనకున్న దివ్యమైన శక్తితో తన దివ్య తేజస్సును మానవ రూపంలో ఈ మానవుల దగ్గర పంపించి వాళ్ళకు సరైన మార్గంలో పెట్టే ప్రయత్నం చేసినాడు శ్రీకృష్ణుడు ధర్మానికి అధర్మానికి జరిగిన యుద్ధం ధర్మానికి అధర్మానికి కౌరవులు పాండవులు రక్త సంబంధికులు కురుక్షేత్ర యుద్ధం జరిగేటప్పుడు అర్జునుడు ఏదైతే అతని దగ్గర ఉన్న అస్త్రాలను కింద పెట్టేశాడు పెట్టినప్పుడు పెట్టేసి కృష్ణుడు అడుగుతాడు అర్జున అస్త్రాలను కింద పెట్టేశావంటే కృష్ణ నా ఎదురుగా నా రక్త సంబంధికులు ఉన్నారు వాళ్ళకి చంపాలంటే నా చేతులు రావటం లేదంటే అప్పుడు శ్రీకృష్ణుడు చేసిన బోధన ప్రతి ఒక్కరు కూడా గుండెలో రాసుకోవాలా కృష్ణ ఇక్కడ జరుగుతున్న యుద్ధం నీకు నీ రక్త సంబంధికులకు కాదు ధర్మానికి అధర్మానికి నువ్వు ధర్మం వైపు ఉన్నావు అటు పక్క అధర్మం ఉంది వాళ్ళని హతం అని చెప్పి చెప్తాడు అదేవిధంగా శ్రీరామచంద్రుడు ఆ రోజు సొసైటీలో మహిళలకు గౌరవం లేదు తల్లిదండ్రులకు గౌరవం లేని పరిస్థితులు ఉన్న రోజుల్లో శ్రీరామచంద్రుడు ప్రళయం దాకా ఏ విధంగా తల్లిదండ్రులను గౌరవించాలా మహిళలను ఏ విధంగా గౌరవించాలా ఒకే ఒక ధర్మపత్నితో ఏ విధంగా ఉండాలనే ఒక మంచి సందేశాన్ని అబద్ధం ఆడకూడదు ఇచ్చిన మాట కోసము ఎంత దూరమైనా సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చిన వ్యక్తి శ్రీరామచంద్రుడు ఇవన్నీ ఏంటంటే సృష్టిలో భగవంతుడి మేము అలా అంటున్నాము మీరు భగవంతుడు అంటున్నాడు ఇంకొక ఇంకొకటి అంటున్నారు దేవుళ్ళ మీద అంత గౌరవం భక్తి ఉన్న మీరు మీ మతాన్నే కాకుండా పరమతాన్ని కూడా గౌరవించే మీరు మరి ఆ రోజు ఎందుకు హనుమాన్ శోభయాత్ర జరిగినప్పుడు వాళ్ళ మీద అటాక్ ఎందుకు తెగబడ్డారు మీరు సార్ మేము అటాక్ అయితే చేయలేదు సార్ హనుమాన్ శోభయాత్ర జరిగింది సార్ రోడ్డు ఇలాగుంటుంది సార్ ఈ రోడ్డు ఇటు పోయేటప్పుడు ఆర్టీస్ బస్టాండ్ దగ్గర నుంచి మసీద్ అక్కడికి వస్తుంది వాళ్ళు వాళ్ళు దాదాపు ఏదైతే మార్వడిస్ ఎవరైతే బయట పానీపూరీలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు కదా వీళ్ళందరినీ కూడా వాళ్ళు మోటివేట్ చేశారు పోలీస్ వాళ్ళకు ఇంటెలిజెన్స్ వాళ్లకు ఒక మెసేజ్ వెళ్ళింది ఈ హనుమాన్ శోభయాత్ర జరిగేటప్పుడు ఏదైతే ఆ మసీద్ ఉందో ఆ మసీద్ దగ్గర కాషా ఎజెండా కట్టడానికి వాళ్ళు ప్రిపేర్ అయి ఉండాలని పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు వాళ్లకు ఆ రోజు రంజాన్ నెల రంజాన్ నెలలో మన నెల్లూరులో ఒక సాంప్రదాయం ఉంది ఫాస్టింగ్ తీసే టైంలో ఆష్ అని ఒకటి ఉంటుంది గెంజిలాగా ఒకటి తయారు చేస్తారు సార్ అంటే మీ హైదరాబాద్లో హలీ మీద ఇస్తారు ఇక్కడ తమిళనాడు నెల్లూరు తమిళనాడుకి దగ్గర కాబట్టి బియ్యంతో వెజిటేరియన్ ప్యూర్ వెజిటేరియన్తో ఒక గెంజిలాగా తయారు చేస్తారు సార్ పాయసం ఉంటుంది కదా సార్ స్వీట్ కాకుండా సాల్ట్ పాయసం అనుకోండి ఆ టైప్ ఉంటుంది అనమాట దాంతోనే ప్రతి ఒక్కరు కూడా ఫాస్టింగ్ చేస్తారు ప్రతి మసీదులో ఏంటంటే దాన్ని వండుతారు ఆ టైంలో త్రీ నుంచి ఫోర్ థర్టీ దాకా వండుతారు సిక్స్ థర్టీకి టైయానికి ఏంటంటే కొద్దిగా చల్లారిపోయి ఉంటుంది ఆ గిన్నెల్లో తీసేసి ఆ ఫాస్టింగ్ దాంతోనే మసీద్లోనే ఫాస్టింగ్ విరమించుకుంటారు అనమాట అది ప్రిపేర్ చేయడానికి ఆ గిన్నెల్లో పెట్టడానికి ఉన్న పిల్లకాయలు మేమందరం కూడా ఒక డెబ్భై ఎనభై మంది ఉన్నాం సార్ మేము ఆల్రెడీ పోలీసు నెల్లూరు జిల్లా ఎస్పీ విజయరావు గారు హీఈ్ గుడ్ ఆఫీసర్ చాలా మంచి వ్యక్తి అతను మీరే అతను పోలీస్ బందోబస్తు అంతా పెట్టారు సార్ అక్కడ ఆర్టీసీ దాకా గమ్ముకు వచ్చేవాళ్ళు ఆర్టీసీ దగ్గర ఈ బ్యారికేట్లను తోసుకొని పోలీసు వాళ్ళని కొట్టుకొని వచ్చారు ఆ వీడియో క్లిప్పింగ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి వచ్చి పోలీసు వాళ్ళకి ఇరవై మంది ఉన్నారు వీళ్ళు ఒక పదిహేను వేల మంది ఉన్నారు లేదు మేము ఇట్టే వెళ్తాము ఈ దేశంలో మాకు నడిచే హక్కు లేదా అని చెప్పి అంటే నేను చెప్తుండేది నింద కాదు సార్ అంటే నేను మసీద్ దగ్గర ఉన్నాను ఆ వీడియో క్లిప్పింగ్స్ అన్ని మీడియాలో అయినాయి వాళ్ళు తీసుకొని వచ్చేసి ఏం చేశారు అంటే నేరుగా మసీద్ ముందర ఫోర్ థర్టీకి అజా ఉంది సార్ ఆ టైంలో ఒక పెద్ద డీజే తీసుకుని అక్కడ పెట్టేశారు సార్ ఇది కావాలని చేసినట్ల లేకపోతే రెచ్చగొట్టడానికి చేసినట్ల ఏదో మీరే దానికి అర్థం మీరే తీసుకోండి తర్వాత అయినా కానీ మీకు కొన్ని వీడియోస్ ఉన్నాయి నేను ఇస్తాను నేను ఒకటే చెప్పిన జై శ్రీరామ్ చెప్పుకోవాల్సిన బాధ్యత మీదే శ్రీరామ్కి జై చెప్పాల్సిందే ఎందుకంటే మర్యాద పురుషోత్తముడతారు శ్రీరాముడు చంద్రుడికి జై చెప్పకపోతే రవణాసురుడికి జై చెప్తారా శ్రీరాముడికి జై చెప్పాల్సిందే చెప్పుకోండి కానీ శ్రీరామచంద్రుడు చెప్పినాడ మీకు వేరే వాళ్ళ మసీద్ దగ్గర పోయేసి డీజే పెట్టి వాళ్ళ భగవంతుని వాళ్ళు ప్రార్థించుకుంటే దాంట్లో డిస్టర్బ్ చేయమని చెప్పి మునుల యజ్ఞాలను భ్రష్టపట్టిస్తుంటే రామలక్ష్మణులు రాక్షసులను చంపేవాళ్ళు వనవాసంలో ఉన్నప్పుడు ఏదైతే మునులు యజ్ఞాలు చేసుకుంటుంటే ఈ సూర్పణక్క రవణాసురుడు ఇంకా ఎవరో రకరకాల రాక్షసులు వచ్చేసి వాళ్ళ యజ్ఞాలను భంగం చేస్తుంటే శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు ఇద్దరు ఆ రాక్షసులను సంహరించి వాళ్ళ యజ్ఞాలను పూర్తి చేయించేవాళ్ళు ఈ రోజు మీరు రాముడి పేరు తీసుకొని ఏదైతే రాక్షసులు చేసే పని ఉందో మా ప్రార్థనలకు ఆటంకం కల్పిస్తే శ్రీరామచంద్రుడు సంతోషిస్తాడా మరి ఒక ప్రశ్న సూటిగా అడగనివ్వండి ఇటేమో ఒక పక్క అనిల్ కుమార్ యాదవ్ ఇటు పక్క చూస్తేనేమో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి వీళ్ళిద్దరూ అన్నదమ్ముల్లాగా రామలక్ష్మణు లాగా ఉన్నారు ఒకళ్ళు ఏమో లాగా కనిపిస్తున్నాడు కోమటిరెడ్డి శ్రీధర్ రెడ్డి మీకు అనిల్ సారీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారేమో ఒక పక్క రాముళ్ళ కనిపిస్తున్నాడు అనిల్ కుమార్ యాదవ్ని మాత్రం మీరు రావణాసుడుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు ఎక్కడ మీకు చెడిందో చెప్పండి అనిల్ కుమార్ యాదవ్ రావణాసురుడు కాదు మంచోడు పాపం చాలా మంచోడు అతని దగ్గర ఉన్న పెద్ద చెడ్డలు వాటి ఏంటంటే చాడీలు వింటాడు చాడీలు విన్న సంసారం ఏది కూడా నిలబడదు అలాగా అతని చేతు అతను నాశనం చేసుకుంటున్నాడు అనిల్ చెడ్వాడు అని నేను ఏ రోజు చెప్పను చాలా మంచోడు చాడీలు వింటున్నాడు కుర్రోడు కాబట్టి అని మీరే అభియోగాలు మోపుతారు మళ్ళీ ఏది నిజమని అభియోగం మోపింది అది వాస్త అదే కదా చాడీలు వింటాడు అంటున్నాను నా ఓట్ కంప్లీట్ అయితే కదా మీరు కరెక్ట్గా నోట్లో మాట వచ్చేటప్పుడు నోరు మూసేసి తూ తూచ్ూచ్ అంటే సార్ అలా కాదు కదా నా ఓట్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు కొన్ని లాంగ్వేజెస్ లో మొత్తం ఫుల్ఫిల్ అయితేనే సరేనా నీ అమ్మని పిలువని నేను చెప్పినాను నీ అమ్మ కట్ చేసి తిడుతున్నాడంటే నేనేం చేయలేను ఓకే ఇప్పుడు ఆ విధంగా మీరు అంతా తెలియగలవాడు సార్ ప్రెస్ వాళ్ళు అందులో మీరు మహామేధావి మీ దెబ్బకు పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళు వణుకుతున్నారు అక్కడ అనిల్ కుమార్ యాదవ్ చాడీలు వింటున్నాడు మనం ఏం చెప్పినాము నెల్లూరులో ముస్లింలు నైంటీ థౌజండ్ ఓటర్స్ ఉన్నారు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నెల్లూరు సిటీలో ముస్లింలకు అవకాశం ఎవరు ఈయలేదు మేం కూడా ఆలోచించలేదు మేము కూడా రాజకీయంగా ఎందుకంటే ఇక్కడ ఉన్న నాయకులు మనకు అంత గౌరవిస్తుండారు చెప్పాను కదా పీస్ఫుల్ ఏరియా మనకి చిన్న చిన్న పనులు ఉంటాయి మనం పోయినాం అనుకోండి కరెంట్ ఇంటి పన్ను లేదా బిల్డింగ్ ప్లాను పిల్లల ట్రాన్స్ఫర్లు స్కూళ్ళల్లో అడ్మిషన్లు ఏడైనా రోడ్ మీద కొద్దిగా ఎంకరేజ్మెంట్ ఏదైనా షాపులు పెట్టుకుని ఉన్నాం అనుకోండి ట్రాఫిక్ వాళ్ళు తీయమంటే ఆ ఎమ్మెల్యేకి చెప్తే మా బాయి షాపు తీబాకండి అంటే అక్కడికి మేము హ్యాపీ కుటుంబిస్తే పండగ అయిపోతున్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన మాట మా అందరి గుండెల్లో వచ్చేసింది ఏ కుల ఏ కులం అయితే చట్ట సభల్లో వెళ్ళదో ఏ కులం అయితే రాజ్యాంగం ఇచ్చిన హక్కులను యూజ్ చేసుకోదో ఆ కులం ప్రళయం దాకా బానిసల్లాగా బ్రతకాలని కాబట్టి డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి మేము బానిసలాగా ఉన్నాము ఇంకా ఈ బానిస బ్రతుకులు మాకు వద్దనుకుంటున్నాం ఇప్పుడు ఈ బానిస బతుకులు వద్దంటే మీరే వెళ్ళి స్వయంగా ఏమన్నా కంటెస్ట్ చేస్తారా లేక ఇదే బానిస బతుకులుగా ఇంకెవరికన్నా సపోర్ట్ చేసే పరిస్థితి ఉంటుందా అలాగే ఉండదు సార్ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో బీఫార్మ్లు ఇచ్చే శక్తి నాకుంది ఈరోజు పార్టీ తరఫున ఇరవై ఐదు పార్లమెంటు స్థానాల్లో బీఫామ్ ఇచ్చే పరిస్థితి నాకుంది ఈరోజు మనం రాజకీయాలు చూస్తున్నాం సార్ కేంద్రంలో ఉన్న పార్టీలు కూడా ఒక్క స్థానం కూడా గెలిచేలేని పరిస్థితి ఏకంగా కేంద్రం ఇండియాని పరిపాలిస్తున్న బీజేపీ పార్టీ కూడా ఒక ఖాతా కూడా ఓపెన్ చేయని కాన్స్టిట్యూన్సీలు ఎన్నో ఎన్నో రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడు ఓకే కానీ ఐఎన్ఎల్ పార్టీకి ఒక వ్యవస్థాపకుడు ఎవడో తెలీదు అంటే మీకు తెలిసిన తెలుసు నాలాంటి వాళ్ళకి ఎందరికో తెలీదు అలాంటి పార్టీలో మీరే అంటున్నారు ఇంకా పోరాటం నా వల్ల కాదు ఇప్పుడు ఖచ్చితంగా మేము ఏదో రాజ్యాధికారం రావాలి మా వాళ్ళు మగ్గిపోతున్నారు అక్కడ టీ షాపులలో ఇక్కడ ఆటో రిక్షాలలో అంతా మా వాళ్ళే కనిపిస్తున్నారు అని ఇప్పుడు రాజ్యాధికారం డైరెక్ట్ గా మీరు తప్పుకోండి నాకు కావాలి అని చెప్పి మీరు అనిల్ గారి దగ్గర కావచ్చు లేకపోతే బీజేపీ పార్టీ వాళ్ళు సరేనా రెండు ఎంపీ సీట్లతో పోనీ చేశారు బీజేపీ పార్టీ వాళ్ళు కోట్ల డబ్బులు ఉండి రెండు సీట్లతో చేశారు బీజేపీ పార్టీ జెండా పట్టుకోవాలంటే హిందువులు ఇండ్లలో తెలుసు చాలా తెలుసు రాజకీయం ఈ రోజు కొత్తగా ఏందని అంటే కపిల్ దేవ్ వచ్చి మళ్ళీ మ్యాచ్ ఆడతారు అన్నట్టు చెప్తున్నారు కపిల్ దేవ్ పోయిన తర్వాత సచిన్ వచ్చాడు సచిన్ తర్వాత ధోని వచ్చాడు విరాట్ కోహ్లీ వచ్చారు ఓకే ఆ తరం అనేది అయిపోయింది బీజేపీ పార్టీ కూడా అట్లాంటిదే ఆ తరాన్ని కొనసాగిస్తూ వచ్చారు ఈ రోజు ఐఎన్ఎల్ ఐఎన్ఎల్ పార్టీ కేరళలో గవర్నమెంట్ ఉంది ఐఎన్ఎల్ పార్టీ కేరళలో గవర్నమెంట్ ఉంది ప్రెజెంట్ కమ్యూనిస్టులకు సార్ గవర్నమెంట్లో మినిస్టర్ ఉన్నాడు యూపీలో ఉంది ఢిల్లీలో ఉంది అన్ని ఏరియాలో ఉంది ఇప్పుడు మనం ఏంటంటే ఆంధ్ర తెలంగాణలో కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం ఏదైనా కానీ ఇప్పుడు బిడ్డ పుట్టినాడు వాడికి ఉదయాన్నే పెళ్లి చేసేయాలంటే కుదరదు దానికి మేము సాకాల్సిందే నేను చెప్తున్నాను కదా ఐఎన్ఎల్ పార్టీ అనేది జనాలకి తెలిసే విధంగా ఖచ్చితంగా చేస్తాము మనం ఓట్లు వేసినా వాళ్ళు మాకు కిరీటం పెట్టరు మేము ఓట్లు వేయకపోయినా మాకు ఉరి తీయరు ఇప్పుడు బీజేపీకి ఓట్లు వేయవద్దు బీజేపీ దొంగలు బీజేపీ వాళ్ళు మైనార్టీలకు ఏదో చేసేస్తారని చెప్పి వైసీపీ చెప్తుంది తెలుగుదేశం చెప్తుంది మేము వాళ్ళకి ఓట్లు వేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు నేరుగా పోయి బీజేపీ వాళ్ళు వాళ్ళు కూర్చుంటున్నారు అంటే గోడ దెబ్బ చెప్పదెబ్బ ఓట్లు వేయలేదని చెప్పి బీజేపీ వాళ్ళు ముస్లింలకు మీరు ఏం చేయబాకండి వాళ్ళని పట్టించుకోబాకండి అని చెప్పి బీజేపీ వాళ్ళు మీరేం చేస్తున్నారు బీజేపీ గూచి మాకు చూపించి ముస్లింలకు వ్యతిరేకంగా ఏ బిల్లు తీసుకుని వచ్చినా కానీ మీరు వాళ్ళకు మద్దతు ఇస్తూ బీజేపీ కన్నా హీనంగా మమ్మల్ని నలిపేస్తున్నారు ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది అండి మా ముస్లిం పెద్దలు కూడా చాలా మంది నాతో మాట్లాడతారు అసలు బీజేపీతో శత్రుత్వానికి వీళ్ళు చెప్తున్నారు కదా ఒకసారి అందరు బీజేపీకి ఓట్లేసేశామనుకోండి బీజేపీ వాళ్ళు వాళ్ళు మేలు చేయకపోయినా కీడైతే చేయదు కదా అనే ఆలోచన జనాలు ఇప్పుడు ఇప్పుడు వస్తుంది కాబట్టి చాలామంది ముస్లింలు కూడా బీజేపీ ఆకర్షితులు అవుతున్నారు ఇప్పుడు మీకు నేను నష్టపరిస్తేనే కదా మీకు నా మీద కోపం వచ్చేది నేను మీకు నష్టపరపరచలేదు అనుకోండి మీరు నాకు మేలు చేయకపోయినా కీడు చేయరు కదా ఓసే బీజేపీ గురించి కాదు కానీ నాకు చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే ఎంఐఎం పార్టీ జస్ట్ కూత వేసే పక్క రాష్ట్రంలో ఉన్నా కూడా ఎంఐఎంతో ఎందుకు సత్సంబంధాలు లేవు మీకు అసలు ఎక్కడో కేరళలో ఉన్న పార్టీని తీసుకొచ్చి ఇక్కడ బలపరిచేది కన్నా ఎంఐఎం పార్టీ పక్కనే కదా అదే సార్ కేరళలో ఉన్న పార్టీ వాళ్లకు ఆంధ్రాలో ముస్లిం ఆంధ్రాలో ఉన్న ముస్లింల మీద జరుగుతున్న అన్యాలు దాడుల నుంచి అదే సార్ నేను చెప్తున్నాను కదా కేరళలో ఉన్న ఇండియన్ నేషనల్ లీగ్ పార్టీ వాళ్లకు ఆంధ్రాలో ముస్లింల మీద జరుగుతున్న అన్యాయాల గురించి అర్థమవుతుంది కానీ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఉండి ఆల్ ఏ సడన్ రెండు ముక్కలైపోయిన ఆంధ్ర తెలంగాణ అయిపోయి తెలంగాణలో ఉన్న మజ్లిస్ పార్టీ వాళ్లకు ఆంధ్రాలో ముస్లింలు ఎదుర్కొంటున్న సమస్యల మీద అతనికి ఏం కనబడదు ఉత్తరప్రదేశ్లో ఏదైనా జరిగితే వెళ్తాడు అతను గుజరాత్లో ఏదైనా జరిగితే వెళ్తాడు అతను అదేవిధంగా మహారాష్ట్రలో ఏదైనా జరిగితే వెళ్తాడు అతను సరేనా రాజస్థాన్లో ఏదైనా జరిగితే జరిగితే అస్సాంకి వెళ్తాడు అన్ని దగ్గర వెళ్తాడు అక్కడి నుంచి ఖాళీ లాగేస్తే అందుకు అందుకొని ఆంధ్ర రాష్ట్రంలో మడుకు అతను అభ్యర్థుల్లో నిలబెట్టాడు ఇక్కడ జరుగుతున్న సమస్యల మీద అతను మాట్లాడాడు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు హాజీరా అనే ఒక అమ్మాయి గోలిగొండ ఏదో గ్రామం ఉంది ఆ అమ్మాయిని అగరకులాలకు చెందిన వ్యక్తులు మానభంగం చేసి చంపేసి ఆమెకు చెరువులో పారేసినారు టూ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఇప్పుడు దాకా విక్టిమ్స్ ఎవరు కనుక్కోలేకపోయినారు అదే విధంగా వాడు ఒక అతను అబ్దుల్ సలాం కుటుంబంతో సహా రైలు కింద పడి చచ్చిపోయినాడు అబ్దుల్ సలాం కుటుంబానికి దోషులు ఎవరు ఇప్పుడు దాకా తేల్చలేకపోయారు అన్నిటికీ అందుబాటులో ఎవరు ఉంటారంటే ఆ ఎస్ఐను సిఐను సస్పెండ్ చేసేస్తారు మీకు జరిగిన అన్యాయానికి సిఐకి సస్పెండ్ చేస్తారు ఎందుకు సిఐ సంపలేదు కదా ఆ ఎస్ఐ సంపలేదు కదా ఎవరు చంపినాడు వాళ్ళని తీసుకొని రావాలా అదేవిధంగా ఏలూరులో చూడండి అదేవిధంగా మన గుంటూరులో గుంటూరు పక్కన కోడెల శివప్రసాదరావు గారి ఊరు మాజీ హోమ్ మినిస్టర్ కోడెల శివప్రసాదరావు గారి కాన్సెన్సీ పేరు నోట్లో గుర్తురావటం లేదు గుంటూరు జిల్లాలో ఆ కాన్స్టెన్సీలో మసీద్ తగు గురించి ఒక డెబ్బై సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తిని ఇద్దరిని నడి రోడ్డు మీద కత్తులతో పొడిచి చంపేశారు దాని మీద రియాక్ట్ లేదు ఒక్కబోట్ ఆస్తులను ఆక్రమించుకుంటున్న దాని మీద రియాక్ట్ లేదు ఏందంటే వాళ్ళు అరుచుకుంటారు ఎలక్షన్లు వచ్చినప్పుడు ఆ స్థానికంగా నిలబడిన వాళ్ళు వాళ్ళకి వాళ్ళకి మేనేజ్ ఉత్తరప్రదేశ్ గుజరాత్ దాకా పోయే టైం భయ్యాకు ఆంధ్రాకు వచ్చే టైం ఓపిక అతనికి లేదు మా క్లైమేట్ నచ్చదు అతనికి ఎందుకంటారు అట్లా అతన్ని అడగాల మీకున్న ఏదో ఒక సమాచారం ఉంటది కదా ఆయన గురించి అదే సార్ ఇక్కడ కలిసి ప్రయత్నం చేశారా అసౌదీన్ సిన్ గానీ అక్బర్ ఉద్దీన్ మజ్లీస్ పార్టీ వాళ్ళకు తీసుకొని రావాలా మజ్లీస్ పార్టీని ఆంధ్ర రాష్ట్రంలో ఎస్టాబ్లిష్ చేయాలని అని ఆలోచించిన వ్యక్తులు నేను కూడా ఒకనే సార్ మొన్న బల్దియా ఎలక్షన్లు జరిగినప్పుడు కూడా మజిలిస్ పార్టీ క్యానవజింగ్ చేసినాను నేను అక్కడ దాదాపు ముప్పై డివిజన్లలో క్యానవజింగ్ చేసినాను తెలుగులో మాట్లాడ ఎందుకంటే అక్కడ హిందూ ఓట్లు కూడా చాలా బాగున్నాయి బ్రాహ్మిన్స్ ఓట్లు కూడా చాలా బేసిక్గా అంత మంచి ఒపీనియన్ లేని ఎంఐఎం పార్టీ మీద స్టిల్ మీరు వెళ్ళి ఎందుకు క్యాంపెయిన్ చేయాల్సి వచ్చింది మరి అక్కడ పోయి క్యాంపెయినింగ్ చేసిన తర్వాత వాళ్ళకు ఆంధ్రాకి రమ్మని చెప్పి మేము ఆహ్వానించినాము కానీ వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ఆలోచిస్తామంటే ఇంకా అతని మాటల్లో నమ్మకం లేక మనం వేరే పార్టీని మనం తీసుకోవచ్చు ఇప్పుడు కూడా కొన్ని ఏరియాలో ఉంది అనంతపూరు అదేవిధంగా గుంటూరు జిల్లా కొన్ని ఏరియాల్లో కొంతమంది పిలకాయలు గట్టిగా చేస్తున్నారు కానీ వాళ్ళు రావటం లేదు కదా సరే వాళ్ళ గురించి కాదు కానీ ఇక్కడ ముస్లిం ఓటు బ్యాంకులో నుంచి ఎంతో కొంత కీలక పాత్ర అయితే చాలా బలమైన పాత్రనే మీకు ఉంది కానీ మీకు ఇంకా సరైన గుర్తింపు రాలేదు అని అంటే మీరు ఏం చెప్తారు గుర్తింపు ఇవ్వరు సార్ ఒక ముస్లిమ్స్లో హిందీ వచ్చు కదా మీకు హైదరాబాద్లో ఉంటారు కదా शेर शेयर सर ये रे सर जिंदगी की मंडप में जिंदगी की मंडप में।, में हर खुशी कुंवारी है हर खुशी कुंवारी है, है।, है। किससे मांगने जाए किससे मांगने जाए हर कोई भिकारी है अलगा जीवतमने मंडपमलो प्रति कोरीका कुडा कन्या कन्यालागा ఉంటదన్నమాట చాలా कन्या గా అనుకుంటా कन्या कन्या आधे कन्या कन्यालागा ఎవరి దగ్గర పోయి అడుగుతాము ఎవరు ఎందుకంటే ఎవరు పోయినా కానీ నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను నాకు అది కావాలనే చెప్తారు కానీ ని చేతికి ఎవరు చెప్పరు అలాగా ఎవరు కూడా పాలిటిక్స్ అనేది చాలా డేంజరస్ రాజకీయాల కోసము రాజులు తండ్రి బిడ్డలు భార్యాభర్తలు భర్తలు వీళ్ళందరూ కూడా కొట్టుకొని చచ్చిపోయి ఈ తండ్రి అడ్డం వస్తే కొడుకు చంపేయడము భర్త అడ్డం వస్తే భార్య చంపేయడం చరిత్రలో మేము చూసి ఉన్నాం ఏది ఈ రాజ్య రాజ్య అధికారం కోసం కాబట్టి ఒకటి చేతిలో ఉన్న రాజ్య అధికారం ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ ఆ బుగ్గ నైట్లో తిరిగినాడు అతను పాపం అతను ఎమ్మెల్యే కాగానే మినిస్టర్ అయినాడు ఇప్పుడు రెండున్నర సంవత్సరంలో అతని ఈ పదవి తీసేసిన తర్వాత అది అతనికి డైజెస్ట్ కావటం లేదు కాబట్టి అతను ఏం చేస్తున్నాడు ఊరికే మీరు నవ్వారు అనుకోండి రాయి తీసుకొని కొట్టేస్తాడు నాకు మంత్రి పది పోయిందని నవ్వుతున్నావు అని చెప్పి ఆ విధంగా అతని మైండ్ సెట్ ని ఖరాబ్ చేసేసారు ఈ అధికారం అనేది అట్లాంటిదే సార్ ఈసారి అనిల్ కుమార్ యాదవ్ గారిని ఖచ్చితంగా గెలవనివ్వను అని మీరు కొన్ని చోట్ల అన్నారు అని వినపడింది ఇప్పుడు కూడా చెప్తున్నాను సార్ అనిల్ కుమార్ యాదవ్ నేను గెలవనివ్వను సార్ నేను గెలవనివ్వను ఎందుకంటే నేనే అభ్యర్థి సార్ నెల్లూరు సిటీ కాన్స్టెన్సీ అభ్యర్థి నేనే సార్ ఓకే నెల్లూరు సిటీ కాన్స్టెన్సీ ఐఎన్ఎల్ పార్టీ అభ్యర్థి నేనే నెల్లూరు జిల్లాలో ఐదు ప్లేసెస్లో నేను పెడుతున్నాను మీకు లిస్ట్ ఇస్తున్నాను ఆంధ్ర రాష్ట్రంలో యాభై నియోజకవర్గాల్లో ఐఎన్ఎల్ అభ్యర్థులు ఉంటారు అదే విధంగా పదిహేను పార్లమెంట్ అభ్యర్థులను నిలబెడుతున్నాము ఒక్క ఓటు రానివ్వండి ఒక్క ఓటు రానివ్వండి ఓకే వీఆర్ రెడీ ఫర్ దట్ వర్క్ ఒక్క ఓటు వచ్చినా కానీ ఐఎన్ఎల్ పార్టీ ఉందని జనాల్లో అయితే వెళ్తుంది కదా సరేనా మా ఆలోచన ఏదైతే మా ఇది ఉందో ఖచ్చితంగా నాకు నెల్లూరు గడ్డ మీద ఈ సింహపురి గడ్డ మీద ఈ నెల్లూరు సిటీ రూరల్ నియోజకవర్గాల్లో ఉన్న హిందూ ముస్లిం సోదరులందరూ కూడా నాకు అంత గౌరవిస్తారు ఎందుకంటే ఏ రోజు కూడా నేను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం నేను చేయలేదు నేను ముస్లిం కమ్యూనిటీలో ఉన్నా నా నమాజ్ నేను చదువుకుంటా నా దైవాన్ని ఏ విధంగా నేను మర్యాద గౌరవిస్తాను ఇతరుల ధర్మాలను కూడా అదే విధంగా నేను ప్రేమిస్తాను సరేనా ఏ ధర్మాన్ని కూడా నేను కించపరచను మీకు ఇంకోటి చెప్తున్నాను ఈ మన దసరా అవి జరుగుతాయి కదా జరిగినప్పుడు ప్రతి సంవత్సరం మూడు వందల మంది ముత్తైదులకు చీర గాజులు కుంకుమ జాకెట్ జాకెట్ కుట్టించుకోవడానికి కూలి తర్వాత ఐదు రకాల ఫలాలు ఇచ్చి వాళ్ళ నెత్తి మీద అక్షి అక్షతలేసి దీర్ఘ దీర్ఘ భవ అని చెప్పి దీవించి పంపిస్తాను నేను సరేనా రెండోది మా ఏరియాలో నుంచి వేణుగోపాల స్వామి టెంపుల్కి సంబంధించిన తిరునాళ్ళు అక్కడికి వెళ్తుంది రంగనాయకుల స్వామికి తిరునాలు వేణుగోపాల స్వామికి వస్తుంది అనమాట దేవుళ్ళు తిరుగుతుంటారు ఆ తిరునాళ్ళు వచ్చినప్పుడు తర్వాత అమ్మవారి మాలలు వేసిన తర్వాత అమ్మ వాళ్ళ అమ్మవారి తిరునాలు వెళ్తాయి ఆ తిరునాల్లో దాదాపు కొన్ని వేల మంది వస్తారు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మంచి నీళ్లు స్వీట్స్ ఇస్తాను అమ్మవారి తిరునాలు వచ్చినప్పుడు వాళ్ళకు ఒక ఆపిలు రెండు అట్టి పండిస్తాను వాళ్ళకు ఆ విధంగా ప్రతి సంవత్సరం మేము చేస్తాం సమీర్ సైని గారు యాక్చువల్లీ రాజకీయ జీవితాన్ని సుదీర్ఘంగా ప్రారంభించిన మీరు మంచి బిజినెస్లు ఉన్నాయి వెల్ సెటిల్ ఫ్యామిలీ అంటే మీ వరకు మీకు సంబంధించిన వాళ్ళకి బాగానే ఉన్నాయి ఏ ఆశయం కోసం రాజకీయాల్లోకి వచ్చారు సార్ ఆశయం ఒకటే సార్ నాకు అందరితో సమానంగా మా బిడ్డల్ని కూడా చూడాలి సార్ అందరితో సమానంగా మా బిడ్డలు కూడా ఉన్నతమైన చదువు చదువుకోవాలి సార్ అందరితో సమానంగా మా కులస్తులను గౌరవించాలి సార్ ఎలక్షన్లు ఉన్నప్పుడు రా రానవాబు నవాబు అని చెప్పి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఏ రా సాహెబ్ ఎందుకు వచ్చా సాహిబు అనే మాట మాకు వద్దు సార్ ఆ జీవితం మా బిడ్డలకు వద్దు సార్ మా బిడ్డలు చదువుకుంటున్నారు కొద్దిగా ఇప్పుడు బండి ఎక్కుతుంది సార్ ఒక్క చెయ్యమని చెప్తున్నాం సార్ మేము మీరు సంపాదించిన సంపాదనలో మేము భాగం అడుగుతున్నాం ఎక్కడైతే మా తల రాతలు మారుస్తారో ఎక్కడైతే మా తల రాతలు రాస్తారో ఎక్కడైతే చట్టాలను చేస్తారో ఎక్కడైతే ఉన్న చట్టాలను తొలగిస్తారో అటువంటి చట్ట సభల్లో మా వాణి వినిపించడానికి మా ప్రతినిధులు కావాలంటున్నాం సార్ మీ ఆశయం చాలా గొప్పది సార్ నిజంగా మీ ఆశయాలన్నీ సిద్ధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు సిగ్నేచర్ స్టూడియో ఏదైతే మీ ఆశయం ఉందో ఒక చిన్న వయసులో సెక్యులరిజాన్ని కాపాడడానికి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని వాళ్ళ సమస్యలను ప్రతి ఒక్కరికి భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి భారతదేశ సంపదనలో హక్కు ఉంది అటువంటి హక్కులను ఇప్పించడానికి మీరు చేస్తున్న ప్రయత్నంలో ఆ భగవంతుడు ఆ ముక్కోటి దేవతలు అల్లా శుభానాథాల యేసు ప్రభు యొక్క చల్లని ఆశీసులు మీకు మీ కుటుంబం మీద మీ ఛానల్ మీద ఉండాలని చెప్పి సిగ్నేచర్ ఏదైతే మీ స్టూడియో ఛానల్ ఉందో సిగ్నేచర్ స్టూడియో ఉందో అది ఏ ఛానల్ ని కూడా భారతదేశంలో తీసిపోని విధంగా పెద్ద పెద్ద నాయకులు కూడా మాతో ఒకసారి ఇంటర్వ్యూ చేయమనే పరిస్థితికి ఆ భగవంతుడు మీకు తీసుకుని వెళ్లాలి అని చెప్పి ప్రార్థిస్తూ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై హింద్